ఏడు గుండలవాడ నా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రి. ఆఫీస్ టైంకి టెన్షన్ గా రాకపోతే సస్పెండ్ చేసి పడేస్తాను. ఇడియట్స్. పాపం గవర్నమెంట్ గుమాస్తా కళలో మాత్రమే అధికారం చేయగలడు. కళలో రిషి కపూరో కపిల్ దేవు, మాలాంటి మధ్యతరగతి వాళ్ళు సంతోషంగా ఉండటానికి దేవుడిచ్చిన వరప్రసాదం ఇదిద్దరు ఒకటే. ఏడి హీరోగాడు కరిపించడే. గోపి ఎక్కడమ్మా? గోపి ఐదింటికి లేచి డ్రెస్ చేసుకుని పాలకాడు తీసుకెళ్లాడు మావయ్య. నిన్నటి వరకు సూర్యోదయం చూడని వాడు ఈ రోజు పొద్దున్న 5 గంటకే లేచి డ్రెస్ చేసుకుని పాల కోసం. బాబు నన్ను వెళ్ళనికు సైట్ కొట్టాలంటే ఆ పక్క నిలబడవయ్యా, క్యూలో నిలబడి ప్రయాణం చేస్తావే. కాలేజీ లేట్ అవుతుంది ఎంతసేపు? హలో ఎంతసేపు వచ్చి చలిసిపోయిందా? నేను ఇప్పుడే వచ్చాను. నేను ఇప్పుడే వచ్చాను. చూడు గంట నుంచి అందరినీ వదిలేశావు, నేనేం పాపం చేశానయ్యా? మర్యాద కాదు. బూత్ మూసేశారు. పాలు తీసుకుంటే అయిపోయింది. కాలేజీలో కలుసుకుందాం. కాలేజీ ఇది ఒక పెద్ద పట్టణం, టైంకు పాలన అనుకోరాదు. అదేమిటి అంటే 8 గంటల దాకా పశువులు నిద్రపోతున్నాయి అంటారు. అదే అమెరికాలో వంటింటి కుళాయిలో ఒకటి తిప్పితే పాలు మరొకటి తిప్పితే పెరుగు. మన ఊరు మున్సిపల్ పైపులు కూడా వస్తాయిరా పావులు చేపలు. అసలు 6 గంటలు లేచిన వాళ్ళకి 9 గంటల దాకా కాఫీ లేకపోతే ఈ దేశంలో ఎలా బ్రతికేది? ముందు కాఫీ తాగు తర్వాత అరవచ్చు. థ్యాంక్స్ నాన్న. అసలు ఆ డిపో పాలు. ఏ డిపో పాలు? ఆ డిపో పాలు. నువ్వు 6 నోరు తెరిచి నిలబడ్డావే క్యూలో. ఆ డిపో పాలు అన్నట్టు ఆ క్యూ పిల్ల అడ్రస్ ఏమిటో చెప్పావంటే పాలు వాళ్ళింటికి కూడా నేనే సప్లై చేసి వస్తాను రా. రెండు పూట నేనే చేస్తారా? అది కాదు నాన్న, ఈ విషయం ఉదయంతో మాత్రం చెప్పకే. లోకంలో ఏ విషయమైనా నాన్నతో చెప్పొద్దని అందరూ భయపడుతుంటే నువ్వు మాత్రం వదిలితో చెప్పొద్దుంటున్నావే. ఏ పైజామా వేసుకుంటే నేను నాన్న కనిపించలేదా నీకు? చెప్పవే. చెబుతాను. శివరాత్రి రోజు గుడికెత్తనానని చెప్పి రికార్డ్ డాన్సులు కళ్ళప్పగించి చూసావే, ఆ విషయం చెప్తాను. వదినా? నువ్వు ఉన్నావని తెలిసి ఉంటే నేను అక్కడికి వచ్చేవాడినే కాదురా. శివరాత్రి ఎప్పుడో పోయింది, అది వదిలే అన్నట్టు ఆ క్యూ పిల్ల ఎవర్రా? ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆడ మగ కూడా కన్ఫర్మ్ కాలేదా? వదినా నాన్న శివరాత్రి. హలో డార్లింగ్. గుడ్. చిలక నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావు? వెరీ గుడ్. చిలక మా చెల్లయ్య మొహం ఎలా ఉంది? నాన్న చిన్నయ్య చిలక్కి చెడ్డ మాటలు చెప్పిస్తున్నాడు. అమ్మా నా కాలేజీకి టైం అయింది. వెళ్ళొస్తానమ్మా. ఈ రోజైనా నీ ఒంటికి తాకి పులకించే అదృష్టం కలుగుతుందంట వాళ్ళల్లో ఈ సీటుకి. నన్ను అర్థం చేసుకుని కూడా ఎందుకింత చీప్ గా ప్రవర్తిస్తావు? ఎందుకే మనసులో ఏదో పెట్టుకుని చిటికి మట్టి ఆ కుర్రణాలు ఆడిపోసుకుంటా. నేను వస్తానమ్మా. ఇవాళ మనం డ్రాకులా సినిమాకి వెళ్దామా? అయ్యయ్యో డ్రాకులా అంటే నాకు భయం. మేడం మేడం నేను డ్రాకులా కాదు, మిమ్మల్ని చూడాలని దాక్కున్నాను. మీ గొడుగు డ్రామా కాంపిటీషన్ లో గెలుపు మాదే. ఛాలెంజ్. ఈ డ్రామా కాంపిటీషన్ లో మీరు ఓడిపోతే నెల రోజుల పాటు మీ పార్టీ వాళ్ళందరూ ఉత్త కడ్రాయిలతో కాలేజీకి రావాల్సి ఉంటుంది. ఒరే గోపి, ఈ డ్రామా కాంపిటీషన్ లో మనం ఎలాగైనా గెలవాలరా. లలిత్ చేతిలో ఓడిపోతే కాలేజీకి కడ్రాయిస్తూ రావాలి. అలాగే వద్దు. కానీ ఏం పోయింది? పంప ముంచుకురా బాబు, కడ్రాయిస్ వేసుకునే అలవాటు మా వంశంలోనే లేదురా.
ధైర్యంగా చెప్పరా, ఒప్పుకోమంటావా? ధైర్యంగా ఒప్పుకో. ఛాలెంజ్. పాపం అలవాటే లేదంటున్నాడు, ఎలా వస్తాడో ఏమో. మీరే గెలవండి. నోనో, గెలుపు మీదే. గోపి సారా కనిపిసే, వాడు కూడా ఆడతాడు. సారీ నాన్న, ఈ రోజు నా డ్రామా తీసేస్తున్నాయి. దిగా, ఇప్పుడు వస్తావా రావా? రాకపోతే డ్రామా డ్రెస్ ఖర్చు నేను భరించను, తర్వాత ఇస్తాం. డ్రామా డ్రెస్సులకు మీరు డబ్బిస్తున్నారా? అది కాదమ్మా, డ్రామా కాంపిటీషన్ లో మొదటిసారి అబ్బాయి వేస్తున్నాడు, గెలవాలిగా. అందుకోసం 1,000 రూపాయలు అప్పు కూడా నేను అప్లై చేశానమ్మా. మరి నన్ను ఎందుకు 500 రూపాయలు అడిగావు? నేను మా ప్యూన్ కూడా అడిగేశానే. ఎంత ఖర్చు అవుతుందో మీకేం తెలుసు? లేడీ ఆర్టిస్ట్ ఆటో చార్జీ రానుకుంటే 200 రూపాయలు ఖర్చు అవుతుంది. చాలా బాగుంది. ఇంట్లో పెళ్లికి ఎదిగిన పిల్లవుతుందని మర్చిపోయి సంపాదించిన 1,400లో 10 రూపాయలు కూడా ఆదా చేయకుండా ఇలా అడ్డమైన ఖర్చులు చేస్తున్నారంటే నీకైనా తెలియకపోతే ఎలా గోపి? ఆమె తిట్టేది వాడిని కాదు, నిన్ను నన్ను. ఇంకా రట్టు కొడుతున్నారా? టైం అయిందిరా బాబు. పట్టుకో పట్టుకో, గద బరువులు వెనక్కి లాగేస్తుంది గోపి. పట్టుకోరా. ఏమిట్రా ఇది? గద బరువు చాలా ఎక్కువగా ఉందిరా. పోయి పోయి, నిన్ను బీవుడిగా పెట్టాను చూడు. నన్ను నేను అనుకోవాలి. కావాలంటే శంకు చక్రాలు పట్టుకుంటాను, చంపేస్తాను. అవి నావిరా, నే పట్టుకోవాలి. కాంపిటీషన్ అంటే కాంపిటీషన్, ఏదేమైనా సరే వెనుకంజ వేసేది లేదు. సరేనా? సరే గోపి. ఏమిట్రా? రే, స్టేజి మీదకి తీసుకెళ్లరా. ఒరే, నువ్వు నాటకంలోనే దృతరాష్ట్రుడురా, గంట ముందు నుంచి కళ్ళు కనబడలేదా? ఆదరా బాబు, కళ్ళజోడు తీసేశారా? ఏం కనిపించడం లేదురా. నువ్వేమైనా చెయ్యి, కానీ దురదలతో చెప్పే డైలాగ్స్ మాత్రం త్రౌపదితో చెప్పకరా, నాకు అది చాలు. ఓహో, హనుమానంతో ఇంకోటి చూసి గడ్డం పెట్టి రెడీ చేసి పెట్టావా? నీ వేషం ఇంకొకరిగా, ఏం తమాషా ఉందా? అదిగో అక్కడ నిలబడి నన్నే చూపిస్తున్నాడు. రాస్కల్ రాస్కల్ కూడా అంటున్నాడు రా. అది అద్దావురా. అయ్యో హాయ్, ఏమిటంతా స్విమ్మింగ్ డ్రెస్ లో ఉన్నారు? ఓ, శకుంతల నాటకం కదూ, గ్లామర్ గా కనిపించడానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా తీసుకురమ్మంటారా? విజయ్, గోపి నాటకం మొదటి నాటకం కదూ. అవును. ఎలా రిసీవ్ చేసుకుంటారో చూసి చెప్తావా? ఓ ష్యూర్, రాళ్లు కొట్టేలా చేస్తాను. ఓకే. అది నీ వల్ల కాదు. కాదా? నా లల్లు కోసం నేను ఏం కావాలన్నా చేస్తాను. చేసి చూపించనా? మీ ప్రోగ్రామ్ అద్భుతంగా ఉండాలనే ఆశయంతో లలిత మీకు మనసారా పంపించిన వేడి వేడి ఓవల్టిన్ బాగా సాగేసి వేడి వేడిగా చేసేయండి. ఒరే, ఇది మామూలు ఓవల్ కాదురా, ఇందులో ఏదో స్పెషల్ గా మసాలా కలిపినట్టుంది. రేటు కాస్త చూసి ఇప్పించండి బావగారు. అమ్మా, నువ్వు చేయబోయేది చాలా పవిత్రమైన పాత్ర, కాస్త మూడ్ లో ఉండమ్మా. గోపి గోపి. ఏమిట్రా? కడుపులో ఏదో గడబిడగా ఉందిరా, ల్యాబరేటరీకి వెళ్ళాలి, తీసుకెళ్ళరా. నేను అసలే గుడ్డాన్ని కడుగొనబట్టం లేదురా. ఒక గంట బాబు పట్టరా ప్లీజ్. ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, చాలా జాగ్రత్త చేయాలి. ఊరే, ఈ గతకి స్టాండ్ ఏమిట్రా? తెల్లొస్తుంది, జాగ్రత్త. అగ్రవాణి అరికట్టేవారే లేరా? తనను ఓడిన నా భర్త నన్ను ఆడి ఓడడానికి ఎలా వీలవుతుంది? కృష్ణ, నువ్వు ఈ అన్యాయం అవలోకిస్తూ అలాగే ఉంటావా? తమ్ముడు చూస్తా, ఏమిటలా మూగవాళ్ళ నిలబడి ఉన్నారు? నా బాధ నాకు తెలియను. ద్రౌపది, అన్నా మిగిలిన పనిని మీరు చూడు, నాకు అత్యవసరముగా అంతఃపురమున చిన్న పని ఉన్నది. ద్రౌపది, ఇదిగో కొంగు. దుర్యోధన, కాస్త నవ్వరా. నవ్వరావట్లేదు. నవ్వరా తండ్రి, వీరే స్నేహితుడు. పురువంతా తీస్తున్నారు కదరా. నేను వచ్చేదను కుమారా, బాత్రూమ్ కు వెళ్ళేదాకా ఆగేటట్టు లేదు. డబ్బాయే శరణము. అమ్మా, కాస్త మేనేజ్ చేసి మా పొరుగు కాపాడమ్మా. ఏమి విధి ఇది? నా చీర లాగేవారే లేరా? చచ్చ
వచ్చాను. నేను వచ్చి లాగనా ద్రౌపది? కృష్ణ బెడరా కృష్ణ. డోంట్ వరీ ద్రౌపది, నేనున్నాను. నీ చీర నేను లాగుతాను. అర్జెంట్ గా బాత్రూమ్ పిలుస్తుంది, సత్యభామ పిలుస్తున్నది. అబ్బా ద్రౌపది, మిగతా పని నీ భర్తను చేసేదరు. ఈ స్థితిలో మేము ఏమీనూ చేయలేము. ఇదంతా లలిత చేసిన పండి. అవునరా, ఆమె నాటకానికి ప్రైజ్ రావాలని విరోచనాల మాత్రలు ఓవర్టీలో కల్పించింది. ఓవల్టీనా, విరోచనాల మాత్రలా? చెప్తా వాళ్ళ పని. ఇక వాళ్ళు డాన్స్ చేయరు, ఈ దొరద గుంటాకే డాన్స్ చేయిస్తుంది. బాగా డాన్స్ చేయమా. అలాగే రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అను. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా డాన్స్ చేయి, బాగా డాన్స్ చేయి. హలో హలో. ఆగు, తొందరపడకు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఓకే. సరస హృదయ సారస మధుపా 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 సారస మధుపా. దుష్యంతుడు రాడేటి తాత. గోపి, మన నాటకాన్ని పాడు చేసింది లలిత కాదు, విజయ్. పాప లలిత ఎంతో బాధపడుతున్నది. పాపం లలిత, దుష్యంతుడు డ్రెస్ రెడీ. అలాగే. అనుపమ వసంత ప్రశాంత నిశాంత నితాంత లతాంత కాంత. ఏమిటిదంతా? ఏమిటి ఏమిటి ఏమిటి? మన కర్మరా ఇదంతా. డిస్కో లైట్స్ ఐ లవ్ యు శకుంతల. ఆడాలేను మయూరిలా. రెస్ట్ లో నీ చెస్ట్ పై రెస్ట్ తీసుకుంటా గంట. ఐ లవ్ యు శకుంతల. రెస్ట్ సరే, వాట్ నెక్స్ట్? డూ ఇట్ నా డూ దుష్యంత. అయితే మనకి బాధే లేదే, లెక్చరర్లు స్టూడెంట్ అటు రానే రారే. బెంచీలే పొగరిల్లో రూమే వనము, కాలేజు బెల్లు మోత పోయిల కూత. అనంతరంబు శకుంతలకి దుష్యంతుండు తన గోల్డ్ మెడల్ ప్రజెంట్ చేసేది ఘట్టం పెట్టిదనగా. ఆఖరి పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఏం పని? ఆ ఏం పని? ఎవరయ్యా నువ్వు? ఆరు నెలలకోసారి వచ్చి అచ్చులు హల్లులు చెప్పే తెలుగు లెక్చరర్ ని నన్నే మర్చిపోయావా? నన్ను కాదురా, ఆ అమ్మాయిని మర్చిపో. మర్చిపోలేరు మాస్టర్, అది రా వల్ల కాదు. అయితే అటెండెన్స్ తగ్గించి పరీక్షకు పంపించను, ఆ సంగతైన జ్ఞాపకం ఉంచుకో. మర్చిపోతాను మాస్టరు, మర్చిపోతాను. శకుంతలను మర్చిపోయిన దుష్యంతుడు ఎంఎస్సి కెమిస్ట్రీ సెకండ్ క్లాస్ లో పాస్ అయి ఓ పార్సిల్ ఆఫీసులో ఆఫీసర్ అయి చైర్ లో ఆసీనుడై ఉండగా శకుంతల హఠాత్తుగా ప్రవేశించి, రియల్ గోల్డ్
డిగ్రీలో స్టేట్ ఫస్ట్ వస్తే ఇచ్చారు నాకు డౌట్ ఉంటే వెళ్ళి నువ్వు ప్రిన్సిపాల్నే అడుగు క్షమించండి గవర్నమెంట్ కాలేజీకి ఫండ్స్ శాంక్షన్ చేయలేదు అందుకే రోల్ గోల్డ్ మెడల్ ఇచ్చాం కోర్టులోన నీకు స్వీట్ శిక్ష వేస్తానే స్వీట్ శిక్ష వేస్తానే స్వీట్ శిక్ష వేస్తానే ఈ నాటకం నా ఊహని నా గొప్పతనమని భావిస్తే అది తప్పవుతుంది ఆఖరి నిమిషంలో స్టేజీలోకి వచ్చి నా నాటకాన్ని నా మర్యాదను కాపాడిన శ్రీ గోపికే ఈ ప్రైజ్ చెందాలి నీకేం కావాలో చెప్పు రేపు పొద్దున ఫోన్ చేస్తాను ప్రొసెస్ స్టోర్స్ లో ఉండు అక్కడే జపం చేసుకుంటాను పచ్చిమిరపకాయలు చాలా బాగున్నాయండి ఫోన్ వస్తే చెప్తాలేమో అవి ఎండు మిరపకాయలు పర్లేదు దాంది ఉండండి వెంకటేశ్వర ప్రొవిజన్ స్టోర్ లలిత స్పీకింగ్ హలో లలిత చెప్పినట్టే చేసావు గోపి ఇవాళ నా బర్త్డే నీకేమేమి ఇష్టమో అన్ని చెప్పే చెప్తాను ఎవర్రా భుజగరావేనా అవును ఇలా వద్దురానా నేనే చెప్తాను విషయం చెప్పు అసలు కోపంగా ఉన్నాడు ఓహో గెడ్డం చేసుకున్నాడేమో అప్పుడే వాడు కోపంగా ఉంటాడు నువ్వే చెప్పే గులాబీ చెట్లకి ఎరువు కావాలని నీకు ఇష్టమైన వాడైతే చెప్పవేం గోపి చెప్పరా గుర్రపు లద్దలు పశువుల పేడ పశువుల పేడ ఎండిపోయిన అరటి బట్టలు ఇన్నెందుకు నాన్న నువ్వు తినడానికి కాదురా చెప్పమంటే చెప్పు ఎండిపోయిన అరటి మట్టలు నీకు పిచ్చి పట్టిందా మేక పెండ కూడా వేస్తే సరిపోతుంది భుజంగరావు సంతోషమేనా ఉండదా మరి ఎరా ఎరువు కావాలని చెప్పావు చెట్లు కావాలని చెప్పావా అయ్యో అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు నీకోసం ఫోన్ దగ్గర గంట సేపు పడిగాపులు కాస్తే గుర్రపు లద్దలు వండమంటావా రేపు సంఘం థియేటర్ కు టికెట్స్ రిజర్వ్ చేసావే అవి చించి పారే గోపి ఎవడో బస్టాండ్ లో నన్ను గుడ్లప్పగించి చూస్తున్నాడు నోటికి వచ్చినట్టు అవుతున్నాడు నువ్వు ఒకసారి రావా నేను ఫైట్ చేసే మూడ్లో లేను ఏదో ఒక బస్ ఎక్కి ఇంటికి త్వరగా వచ్చాయి సినిమా టైం అవుతాను ప్లీజ్ ఈ చెత్త ట్యూబ్ ఒకటి నా ప్రాణానికి గోపి గోపి వాడు నన్ను సినిమాకి వస్తావా అని అడుగుతున్నాడు అరే దానికి ఎందుకు అంత భయపడతావు సరే ఒక పని చేయి మా మావయ్య ఉన్నాడు వాడు ఒక పెద్ద రౌడీ ముగ్గురిని హత్య చేసి 6 సార్లు జైలుకి వచ్చాడు కత్తి నూరుకు వస్తున్నాడని చెప్పు నువ్వు వస్తావా నేను వస్తా కను వెళ్ళు ఆరుగురిని చంపి ముగ్గురిని చంపి చూడయా సినిమా వెళదామా ఈ వయసులో సినిమా పిలుస్తున్నావా అక్కడ లైట్ ఆఫ్ చేస్తారు వయసు తీసేం తెలియదు కొంచెం ఆగు మా మామ కత్తి నూరుతున్నాడు పొద్దున్న గడ్డం చేసుకున్నానే గోపి ఈయననయ్యా మా మామయ్య ఆగు ఈయన 3 కునీలు చేశాడు వీళ్ళ నాన్న 2 కునీలు చేశాడు నాన్న కంటే ఒకటి ఎక్కువ ఈయన చేసిన 3వ కుని వీళ్ళ నాన్నే ఎప్పుడురా లలిత ఎలా ఉంది ఏరా ఇదేనా పిల్ల మంచి గడుగాయే ఇదిగో పిల్ల గిల్ల అన్నావో పళ్ళు రాలిపోతా జాగ్రత్త లలిత ఆయన మా నాన్న నాకున్న ఒకే ఒక నాన్న కరెక్ట్ మావయ్య గారు నువ్వు నాకు నచ్చావమ్మా ఇలా చూడు మా తరంలో నాకు తప్ప ఇంకెవరికి సంతానం ఇవ్వలేదు నా తర్వాత వాళ్ళు కూడా లేకుండా పోతుందని భయంగా ఉందమ్మా ఇదివరకే ఆయన అన్ని చెప్పేశారు ఆ సమస్య మీకు రానివ్వనండి ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలపు ఆడపిల్లలు పిల్లల్ని కనడం అనాగరికమని వాళ్ళ అందం చెడిపోతుందని అనుకుంటారు అలాగే నువ్వు సరే సరే ముందు చదువు పూర్తి చేయండి ఆ తర్వాత మా వాడికి ఇక్కడే ఉన్నానన్నా వీడికి పని దొరకపోయినా దొరకదు పర్వాలేదు
ముందు పెళ్లి మాత్రం చేసేస్తా. వెంటనే మనవని కూడా కనిచేస్తాను. ఇప్పుడు కాదా, తొందరపడకు. పెళ్ళాక 9 నెలల్లో కనిస్తే చాలు. ముందు సైకిల్ ఎక్కరా. నా మాట విని, ప్రతి నెల 100 50 ఏ బ్యాంకులోనో పడేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? ఉన్నట్టుండి సంపాదనలో సగానికి సగం పడిపోయింది. ఇక ఈ సంసారం ఎలా గడుస్తుందో ఏమో నాకేం అర్థం కావడం లేదు. నేను మామూలు మనిషిని కాదు, ఎక్స్పర్ట్ టర్నర్. ఏంటి అందరు విచారంగా ఉన్నారు? ఈ ఫ్యాక్టరీ పోతాయే, దీన్ని అమ్మ మూడు ఫ్యాక్టరీలు చేరి సంపాదించగలను. నా చేతులు ఇంకా చేవ ఉంది. చేవ గురించి మహాకవి గురిజాడ ఏమన్నాడో తెలుసా? నాకు తెలియదు, నీకు తెలిసేమో అని అడిగాను. సగం చాలి, ఇల్లే కంపు కొడుతుంది. బట్టలకి వాషింగ్ పౌడర్ కావాలా? ఇలా 20వ తేదీకే సరిగ్గా అయిపోతా. నేను ఏదైనా కలగన్నానా? ఇక మనకి ఆఫీసులో అప్పించే వాళ్ళు కూడా లేరు. అదేమిటి, కాఫీ గింజలు వేయకుండానే మిషన్ తెగాడించేస్తున్నావు? ప్రతిరోజు రాత్రి 8 మిషన్ తిప్పడం అలవాటు. ఈ చప్పుడు వినపడకపోతే అందరికీ అనుమానం వస్తుంది. 1400 వచ్చే సంవత్సరానికి 700 వస్తుంటే గడవటం ఎంత కష్టం అవతల వాళ్ళకి తెలియదులేట. విచ్చనెత్తితేనే పేదరికం కాదు. మా నాన్నగారు అందరికీ తన చేత్తోనే డబ్బెవడం అలవాటు. అలా ఆయన ఇస్తున్నప్పుడు ఎంత గర్వపడేవారో తెలుసా? కానీ ఇప్పుడు చదువు మానేసి వెంటనే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఏమిటయా సిగ్గు? అక్కడికి నా దగ్గర లేనిదేదో నీ దగ్గర ఉన్నట్టు. కాకపోతే సైజుల్లో కాస్త తేడాలు ఉండొచ్చు. నాది పెద్ద పొట్ట, నీది చిన్న పొట్ట. మర్యాదగా బయటకెళ్ళు, లేకపోతే ఏం చేస్తా నాకే తెలియదు. అసలు నీకేం తెలుసు కనుక 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్న ఒక బిడ్డను కనడమే తెలియలేదే. పోలీసులు పిలుస్తా. బిడ్డను కనివ్వడానిక చిచ్చి చాలా అసహ్యం. ఆయన సుపుత్ర ప్రాప్తి వస్తూ సాంబార్ రెడీయా? ఘుమఘుమలాడిపోతోంది. అవును, ఈ ఇంటికి సున్నం కొట్టించి అలవాటే లేదా? కొంచెం హాల్లోకి వస్తారా? అనగానగా ఉమాని మీకు అమ్మాయి. ఆ అమ్మాయి రోజు ఇన్స్టిట్యూట్ కెళ్ళి టైప్ కొడుతుంది. తెలిసిన విషయమే. తెలియని విషయం మరొకటి. ఆ అమ్మాయి రోజు కొట్టేది ASDF కాదు, LOVE, లవ్. ఓ అప్రయోజకుడిని లవ్ చేసింది. ఆ విధానికి పని పాట ఏమీ లేదు. పిరికితనం ఎక్కువ. ఓ చెయ్యేసి పక్కకి తప్పుకున్నాడు అనుకోండి, మీ పిల్లగతి ఏమిటి? నువ్వు దుర్మూర్తలో పుట్టేవా? నీ నాలుగు చాకలకయ్యా. మా అమ్మాయి ఎప్పుడూ అటువంటి అలగా వాడి మీద ఆశపడదు. ఇక విచారకట్టే, నా కూతురు పెళ్లి విషయం మా వీయకుడి ఇంటికి వెళ్ళి నేనే మాట్లాడుకుంటా. అక్కర్లేదు, ఆ పిల్లాడికి తండ్రిని మీ వియ్యంకుడిని నేనే. క్షమించాలి, కొంచెం ఎక్కువగా మాట్లాడాను. మీ కుటుంబం నాకు నచ్చింది. కానీ మీ కుటుంబాన్ని మేము ఒకసారి చూడక్కర్లేదా? అక్కర్లేదు. నా ఆస్తిపాస్తుల వివరాలు ఒక పక్క, ఈ పెళ్లికి మీరు చేయవలసిన ఖర్చులు ఒక పక్క రాసి ఉంచాను. ఇక కట్నాలు నగలు స్కూటర్ గట్రా కావాలనుకుంటే గుంపుగా కూర్చునే బేరవాడుకుందాం. ఇలా వస్తారా? రహస్యంగా మాట్లాడుకోవడంగా. బయటికి పో, గెట్ అవుట్. అయ్యా ఆడపిల్ల తండ్రి గారు. రమేష్, మా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలో మాకు తెలుసు. మేం చేస్తాం, కానీ మీ అబ్బాయితో మాత్రం కాదు. సరే. ఏంటన్నాయా, చెల్లెను మాట కూడా ఆడకుండా వచ్చి అతను పంపించేశావు? ప్రేమిష్ణం తప్ప? తప్పే. ముందే పేదరికాన్ని కట్టుకున్న వాళ్లకు మళ్ళీ ప్రేమేమిట్రా? ఒక్కో నెల దాని ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టడానికి నేను ఎంత గింజుకులాడిపోతున్నానో మీకేం తెలుసు. ఒరే, కావాలంటే నువ్వు చదివి ఉద్యోగం వెలగబెట్టి ఆ బ్రోకర్ కొడుకెచ్చి దాన్ని పెళ్లి చేయరా. పెళ్లి చేయి. మీ ఇంటి పరిస్థితి నాకు అర్థమైందమ్మా, కానీ మా నాన్నతో పోట్లాడి మనం పెళ్లి చేసుకున్నా మన సమస్య తీరిపోదు. పోనీ, నీకు ధైర్యం ఉంటే నాతో పాటే ఇంత విషయం తాగలవా? ఏం కూర్చావే? సిగ్గుతో పాటు మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడానికి వీడిని దైన్యవాడయ్యాడే. ఇక మీద ఇల్లు వదిలి కాలు బయట పెట్టావో నరికేస్తాను. ఏమిటండి, ఏమైంది? ఏమిట్రా, ఏమిట్రా, ఆ పసిబిడ్డ మీద అలా చేసేసుకుంటాం? మొచ్చుకే దొరకలేదు, అందుకే చేసేసుకున్నా. పసిబిడ్డ ఆ దొంగ అవకాశం విషం తాగి వస్తుందట. అమ్మా, అవునన్నా, పెళ్లికయ్యే ఖర్చు కంటే సావుకయ్యే ఖర్చు తక్కువేగా. చూసావా, చూసావా, ఈ మాటలన్నీ గిరి తెలివితేటలు కాదు. వాడే నేను పంపించాడు.
నువ్వు ఒకప్పుడు వదినే చేసుకుంటాను లేకుంటే చస్తాను అన్నారే, వదినే అలా చెప్పించిందా అని మేము అడిగామా? పెద్ద తిన తేడా లేకుండా మాట్లాడతావా? మన అమ్మే ఉంటే నన్ను ఇలా పావుగొట్టనిచ్చేదా? నెక్స్ట్ రమేష్ బాబు, ఏమిటయ్యా ఇంగ్లీష్ లో సైన్ చేస్తున్నావు? చదువుకున్న వాళ్ళంతా ఈ ఉద్యోగాల గురించి మా ప్రణాళిక ఇస్తారు ఎందుకయ్యా? ఈ ఉద్యోగాలు చదువుకునే వాళ్ళకే అవుతారు కదా సార్? సార్ మా చాలా పేద కుటుంబం సార్, ఈ ఉద్యోగం దొరకకపోతే మేమంతా ఆత్మహత్య చేసుకోవాలి సార్. డబ్బు ఎక్కడదురా? యూనియన్ లో నీకు ఏమన్నారు నాన్న? యూనియన్ వాళ్ళ తిరిగి అడగరు కదా. మరి తీద్దా తీస్తావరా? ముందు 30 పెట్టలు తీసుకు. ఎందుకు గోపి, నేను సూపర్వైజర్ ఇస్తున్నాను, వస్తున్నాను చెప్పు. నేను తిరిగి వచ్చే వరకు లారీ ఒక్క అంగుళం కదిలినా చంపేస్తాను. వేలి ముద్ర వాళ్ళని అబద్ధం చెప్పి మోసం చేసి పనిలో చేరినందుకు ఇలా పడిపోయావు. నిన్ను మోసం చేసి నేను ఇలా పడిపోయినా లేవడానికి వీలుంది, కానీ నువ్వు చేస్తున్న మోసానికి రేపు కంపెనీ పడిపోతే ఇలాగే లేవడానికి కూడా వీలు కాదు. తగ్గి గోడవులకు వచ్చి కనపడమని పగల కొట్టేస్తున్నాడు. అయ్యగారే మీకు ఫోన్ చేసి పిలిపించమన్నారు. విని జీప్లో కోసం. ఇన్స్పెక్టర్ జస్ట్ ఎ మినిట్. ఎస్ సార్. మీరు అతను తీసుకెళ్లేలోగా ఒకసారి అతను నా రూమ్ పంపించు. సార్ మీకెందు సార్ ఆ శ్రమ? నేను చూసుకుంటా సార్. సార్ సార్ నువ్వు చేస్తున్నది లోడర్ ఉద్యోగం, లారీ డెలివరీ నోటు ఇంగ్లీష్ లో రాసింది, మరి నువ్వు ఎలా చదవగలిగేవయ్యా? ఆర్ యు నాట్ అండర్ గ్రాడ్యుయేట్? నో సార్, ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎంఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతూ మధ్యలో ఆపేశాను. మధ్యలో అంటే ఇది ఏప్రిల్, ఇంకో వారం రోజుల్లో పరీక్షలు. ఎక్కడో అప్పో సప్పో చేసి చదువు పూర్తి చేయొచ్చు కదా? ఒక దేశం అప్పు చేస్తే ఏదో పెద్ద విషయం కింద పేపర్లో పడుతుంది. గొప్పవాళ్ళు గొప్పతనం వాళ్ళు బ్యాంకులో చేసే అప్పులను బట్టి పెరుగుతుంది సార్. కానీ మా లాంటి పేదవాళ్ళు 10 రూపాయలు అప్పు చేసి తింటే అది కడుపులో దిగ్గానే కాలకొడ విషయంగా మారుతుంది సార్. అందుకని నువ్వు చదువు మానేశ్. ఎవరికి సార్ నష్టం? పాస్ కాగానే గౌన్ వేసుకుని ఫోటో స్టూడియోకి ఫోటో తీయించుకోవడానికి వెళ్తామే, వాడికి నష్టం కావచ్చు సార్. మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచుతున్న మా నాన్న పక్షవాతంతో కురిగిపోతున్నాడు. ఆయనకి వైద్యం చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు సార్. వ్రతం పేరుతో ఉపవాసాలు, సన్నబడాలనే సాగుతూ రోజుకు 10-20 కిలోమీటర్లు నడుస్తూ మా అన్న వదినలు నీరసించిపోతున్నారు. కనీసం వాళ్ళ బాధ్యతలు కొంచెమైనా తగ్గించాలని నేను ఈ పనిలో చేరాను. ఇప్పుడు నన్ను ఎట్టెలమంటారు, పనిలోకా బయటకా? నోనో,
గ్రాడ్యుయేట్స్ బరువులు మేయడం మా కంపెనీ రూల్స్ కు వ్యతిరేకం. నువ్వు వెంటనే వెళ్ళి నీ ఉద్యోగాన్ని రాజీనామా చేయి ఇమీడియట్లీ. చూడు, రేపు ఫ్రెష్ అప్లికేషన్ ఈ అబద్ధాలు ఏమి రాయకుండా తీసుకుని సబ్మిట్ చేయి. నిన్ను మేనేజ్మెంట్ ట్రైనీగా అపాయింట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కమాన్ కమాన్, పార్టీ స్టార్ట్ అయ్యి ఎంతింది, ఇప్పుడే రావడం. గోపి వస్తాడని ఇంట్లోనే కాచి కూర్చున్నాను. ఇక్కడ కూడా రాలేదా? లేదే. అసలేం ఏం తీసుకుంటా? అయ్యో నాకే వద్దు. ఏవి, అది ఏమన్నా నేరం అనుకుంటున్నావా? ఇష్టం లేకపోతే కోల్డ్ మిల్క్ అయినా తీసుకో. ఓకే. అదే నాకు అనుమానం వచ్చి ఫాలో చేశాను. ఆమె నడక ఏదోలా లేదు, అందుకే మోటార్ బైక్ మీద కూర్చోబెట్టుకుని స్పీడ్ గా తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆవిడ కావాల్సింది స్పీడ్ కాదు, సేఫ్టీ. ఐ విల్ టేక్ కేర్. లలిత ఎక్కు.
పిడిచి ఆరవేస్తావా తపనంతో తడిసి మొత్త అయ్యింది తనువంతో పిడిచి ఆరవేస్తావా తపనంతో ఈ కైపులో ఈ రూపులో ఈ నొత్తని వేధింపులో నడుము ఉయ్యాలై పరుసు చంపాలై నడుము ఉయ్యాలై పడుచు చంపాలై వయసు పుట్టేంత గోపి తప్పు చేసామని ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు నాకు విజయ్కి తేడా ఏముండలేత. పైగా తప్పు అనేది ఎప్పుడవుతుంది? ఒకటైనా మనం జీవితాంతం ఒకటిగా ఉండకపోతేనేగా. గోపి బ్రతికినంత కాలం నీతోనే బ్రతుకుతాను, లేదా ఇలాగే మిగిలిపోతాను. కార్లో ఎవరో వచ్చారు నాన్నా. చిలక చాలా బాగుంది కదా. హలో డార్లింగ్, మా ఇంటి కుక్కతోనే నీకింకా చనువు కాలేదు, ఎవరికో వచ్చి చిలకరా. యు ఆర్ రైట్. క్షమించండి సార్, అది ఒట్టి చిలిపుండ చెప్పింది చెప్పదు, పట్టించుకోకండి సార్. లోపలికి రండి రండమ్మా. నేను మీ గోపి పనిచేసే కంపెనీలో. ఏం పనిచేస్తుంటారు? యజమానిగా పనిచేస్తుంటారు. నమస్కారం, కూర్చోండి. ఉమా ఉమా సార్వే, ఒరే రమేష్ రమేష్. నానా. మా పెద్దబ్బాయి, మా అమ్మాయి గోపి ఎప్పుడు మిమ్మల్ని గురించి చెప్తూ ఉంటాడు. చూడండి, మీ ఇంటిని కనుక్కోవడం కోసం రోడ్లన్నీ చుట్టూ చుట్టూ వచ్చాను, కానీ విషయం చెప్పడంలో మాత్రం చుట్టూ చూడడం నాకు ఇష్టం లేదు. మీ గోపి నాకెంతో నచ్చాడు. అతనికి గొడవను అప్పగించాను, పందికొక్కుని పట్టేశాడు. సేల్స్ ఇచ్చాను, గాలిని కూడా అమ్మి మాకు లాభాలు ఆర్జించి పెట్టాడు. ఎక్స్పోర్ట్స్ ఇచ్చాను, ఇవాళ మా కంపెనీ సరుకుల్ని ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు మాకంటే మాకని ఎగబడి అడుగుతున్నారు. ఇప్పుడు మీ గోపికి మా అమ్మాయిని చేసుకోమని అడగడానికి వచ్చాను. అమ్మాయి ఫోటో వారికి చూపించండి. ఇదిగో బాబు, అందంగా ఉంది కదా. అంత అందాన్ని ఇచ్చిన భగవంతుడు దాని బుద్ధితో ఆటలాడుకుంటున్నాడు. అమ్మా నీకేం కావాలో చెప్పమ్మా, నేను తెచ్చి పెడతాగా. నా సావిత్రికి టాలెంట్ పోయడానికి నూనె సోపు షాంపూ కొని పెడతావా? కొని పెడతానమ్మా. ఆ తర్వాతేమో సావిత్రికి చెడ్డీలు కావాలి. పాపం వయసు వచ్చేసింది, అయినా చెడ్డీలు లేవు, అందుకే నేను చెడ్డీలు వేసుకోవడం మానేశాను. కావాలంటే చూడు. అమ్మా అమ్మా నేను కొంచేస్తానమ్మా. నన్ను పట్టుకుంటావా? పట్టుకో. ఆకలిస్తుందమ్మా, ఈ గొలుసు విప్పేయమని చెప్పమ్మా. ఆంజనేయులు దగ్గరికి రా, కారం బాగా వేసావా? పదో ఏట జరిగిన ఈ ఘోరం పెళ్ళైతే కుదురుతుందన్నారు జ్యోతిష్కులు డాక్టర్లు. సార్, నేను డబ్బున్న పేదవాణ్ణి అన్ని ఉన్నా నా బిడ్డ విషయంలో మిమ్మల్ని అర్థించడానికి వచ్చాను సార్. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. పెళ్ళేడికొచ్చిన మరో అబ్బాయి నాకు లేడే అని బాధగా కూడా ఉంది. గోపి మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, నేను కూడా సరైన మాట ఇచ్చేశాను. నా పిల్లల కోసం నేను కాని కూడా సంపాదించి పెట్టలేదు, అందుకే వాళ్ళు ఏదైనా ఇష్టపడితే అదేనే నెరవేర్చగలిగితే అదే నేను వాళ్ళకి ఇచ్చే ఆస్తి అని అనుకుంటున్నాను. నన్ను అభార్థం చేసుకోకండి. మాకు రాజు పెట్టలేదు అనుకుంటాను, వెళదామా? తొందరపడకండి, మేము మాట్లాడుకుని మీకు కబురు చేస్తాం. చేయకపోయినా పర్వాలేదు బాబు. మేము ఇక్కడికి వచ్చి వెళ్ళిన విషయం అబ్బాయికి తెలియనివ్వకండి. నా పిచ్చి కూతురిని తన తలకు చుట్టడానికే నేను కంపెనీలో ఉద్యోగం ఇచ్చాననుకుంటే ఒక నిజాయితీ పడిన ఉద్యోగిని నేను నష్టపోతాను. ఆ నష్టం భరించలేను. వస్తానండి.
నా మనసు తెలిసిన నువ్వు ఏం మాట్లాడుతున్నది? అవును మావయ్య, మీరు మీ అబ్బాయి గోపి గురించి మాట్లాడుతున్నారు. మీ ఉమ్మ మా కూతురు అనుకుని ఆలోచిస్తున్నావు. నువ్వే ఆలోచించడానా? పెళ్లిడి దాటిపోతున్నా, అది ఇంకెన్నాళ్ళమని ఇంట్లో ఉంటుంది? దేవుడి దయవల్ల బంగారం లాంటి సంబంధం దానంతరది వెతుక్కుంటూ వచ్చింది. చాలా గొప్ప సంబంధం, ఉమ్మ పెళ్లి కూడా చేయొచ్చు. అమ్మా అమ్మా, మీరు వెంటనే మా ఇంటికి వచ్చి లలిత పెళ్లి విషయం ఖాయం చేసుకోవాలమ్మా. ఆ కంగారెందుకుమ్మా, ఏం జరిగింది? ఎవరో డబ్బున్న వాళ్ళు సంబంధం అంటూ వచ్చి ఇంట్లో అందరినీ అయోమయంలో పడేసిపోయారు. తిది వారం అంటూ కూర్చోడానికి వీల్లేదు, మీరు వెంటనే బయలుదేరనమ్మా. నాకిక పిల్లలు పుట్టే యోగం లేదమ్మా. గోపి ఉమ్మ నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఆ రెండు కళ్ళల్లో ఏది ముఖ్యం అంటే నేనేం చెప్పగలను? ఇదే ప్రశ్న మీకెదురైతే మీరేం చేస్తారో చెప్పండి, అదే చేద్దాం. గోపికి చెల్లెల భవిష్యత్తు ఎంత ముఖ్యమో, గోపి భవిష్యత్తు అంతకంటే గొప్పగా ఉండాలని నేను లలిత కోరుకుంటున్నాం. నా కుటుంబం నడిస్తేనే కాని మా కుటుంబం గడవదు. ఇప్పట్లో అంత ఖర్చు పెట్టి నా కూతురు పెళ్లి చేసే పరిస్థితుల్లో నేను లేను. గోపికి ఇంతవరకు ఈ విషయాలు ఏవి తెలియవు. ఒకవేళ గోపి లలితను కలవకముందే దాని మనసు రాయిలా చేసుకుని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతుంది. మీకే భయం ఉండదు. అలా బయటకు వెళ్దామా? నేను చదువుకోవాలి, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చదువుకునే వద్దు కానీ నెక్లే ఇచ్చేస్తాను. జస్ట్ హాఫ్ అవర్ ఒక చిన్న రౌండే. సారీ, నేను బయటకు వచ్చే మూడ్ లో లేను. లలిత, ఏమిటి ఇలా వచ్చారు మీరు? మీరా? సరే, మొన్న నాతో రమ్మంటే బోర్ కొడుతుంది, ఎగ్జామ్స్ చదువుకోవాలన్నా. మరి ఆ విజయ్తో నేను ప్రజెంట్ చేసిన డ్రెస్ కట్టుకుని వెళ్ళావే, ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిందా లేక బోర్ ఉండు వంద నాన్న అడగడానికి వచ్చాను. మంచి టైం చూసి వచ్చారు, నా క్లాస్కి టైం అయింది, వెళ్ళాలి. ఒక నిమిషం, ఆఫీస్కి సెలవు పెట్టి మరీ వచ్చాను, నీతో మాట్లాడాలని. క్లాస్ అయ్యేదాకా వెయిట్ చేస్తాను, ఓకే? మీ ఇష్టం. ఏమిటి ఎలా వచ్చావు, రా హాస్టల్ వెళ్దాం. సారీ రా, క్లాస్ అవ్వడం లలిత వస్తానండి, వెయిట్ చేయమంది. లలిత లలిత చెక్కేసి గంట అయిందిరా. లలిత, చివరిసారిగా నేను నీతో మాట్లాడాలి, మరి అది వస్తావా రావా? రాకపోతే నేను సైకిల్ కట్టేసి తీసుకెళ్తాను. నువ్వు వెళ్ళిపోయి నేను తర్వాత వస్తాను. తప్పకుండా వస్తావు. వస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇంత ఇదిగా మారిపోయావు? జరిగింది ఏమిటో నీకు తెలీదా? మా చెల్లె పిల్ల కోసం వదిలి మీ అమ్మని కట్నం అడిగింది, అదే కానీ చెప్పబోయేది? ఇంట్లో వాళ్ళు కోటి విషయాలు మాట్లాడుకుంటారు, మనం వాళ్ళ కోసం ప్రేమించుకున్నావా లేక వాళ్ళని అడిగి ప్రేమించుకున్నావా? అవన్నీ ఇప్పుడెందుకు? నిజాలు ఏమిటో తెలియచేస్తాను. పెద్దవాళ్ళు ఏదో అన్నారని పారిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం అసహ్యం. ఇంతవరకు నాతో కాలేజీలో హ్యాపీగా గడిపాం, ఆ స్వీట్ మెమరీస్ తో హాయిగా గడిపే, దట్స్ ఆల్. లలిత, నీకు అబద్ధాలు చెప్తే అసహ్యం కాదు, నీ మనసులో వేరేది పెట్టుకుని అలా చేస్తున్నావు. లేకపోతే నువ్వేంటి ఆ విజయ్ గారి మీద మనసు పడతావేంటి? మనసా? చచ్చా, అతనికి మోటార్ సైకిల్ ఉంది, రోజు కాలేజీకి వెళ్ళొచ్చే బస్ ఛార్జీలు కలిసి వస్తున్నాయి. రేపు విజయ్తో బెడ్స్ కొట్టిందనుకో, ఎల్లుండి మరో అజయ్ అంతే. నా లలిత మాట్లాడదు, మర్చిపోయావా? మన అన్ని విషయాలను భార్య భర్తలా కలిసిపోయావు, రేపు ఈ సంగతి. వదినా, ఉమ పెళ్లికి వెంటనే ఏర్పాట్లు చేయండి. పెళ్లి ఖర్చుల కోసం ఎవరి మెడలో తాళి కట్టాలో చెప్పండి, కట్టేస్తాను. లలిత, లలిత, నిన్నే కాస్త బయటికి రా. అమ్మా, నేను ఇంట్లో లేనని చెప్పు. లలిత ఇంట్లో లేదు, ఎటో వెళ్ళింది. నా మనసులోంచి వెళ్ళలేదు. లలిత మా వాడిని ఎందుకు కాదన్నది? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు అనుకుని ఏం లాభం? రెండు రోజుల నుంచి మా అబ్బాయి ఏమైపోతున్నాడో మీకు తెలుసా? అనుబంధాన్ని అంత సులభంగా ఎలా తెచ్చుకోగలిగిందమ్మా మీ అమ్మాయి? సంవత్సరం తిరగక ముందే మనమాటలో మనవరాల్లో కరి పసిబిడ్డలకు ముఖం మార్చిన నట్టిట్లో నవ్వును చిందిస్తానని మాటిచ్చింది, మర్చిపోయిందా? కనుక్కోమ్మా, కనుక్కో. మీకోసమే నన్ను నేను చంపుకొని గోపికి దూరమయ్యాను. అదే
మీకెలా చెప్పను బావయ్య, ఎలా చెప్పను? డాక్టర్ అవునమ్మా, గర్భసంచి ఉండవలసిన పొజిషన్లో లేదు, మూటుకో కోటుకో ఇలా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం ఏ కోశైనా లేదు. డాక్టర్ మేము అడుగు పెట్టవలసిన ఇంట్లో అందరూ పిల్లల కోసం సతమతమవుతున్నారు. ఆ ఇంటి పెద్ద కొడలికి కూడా చాలా కాలంగా సంతానమే లేదు. నాకు కూడా అలా జరగకూడదు. ఏదైనా ఆపరేషన్ చేయించుకోవడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను డాక్టర్. ప్రకృతికి ఎదురుదించి చేయించడానికి వీలు పడదమ్మా. ఐఎమ్ సారీ. ఈ గొడ్రాల్ని కట్టుకుని జీవితాంతం కుమిలిపోవడం కన్నా ఆయన కొన్ని రోజులు బాధపడ్డవే మేలు మావయ్య. నేను వీణ్ణి అస్సలు పెళ్లి చేసుకోనంటే చేసుకోను. అలా అనకూడదమ్మా, పెళ్ళైతే నీకు పూర్తిగా నయమైపోతుందిగా. ఓ అలాగా, నయం కాగానే వెళ్ళిపోంటే వెళ్ళిపోతాడా? ఎప్పుడు నీతో కలిసి ఉండడానికి అమ్మా పెళ్లి చేస్తున్నది. ఓహో అలాగా, ఎప్పుడు కలిసి ఉండడమే పెళ్ళా? అయితే నేను దీన్ని పెళ్లి చేసుకుంటాను. ఇది ఎప్పుడు నాతో పాటే ఉంటుంది కదా. ఇది ఆడపిల్లమ్మా, ఆడపిల్ల పెళ్లి చేసుకోవడం కుదరదు. అయితే నువ్వు మాత్రం అమ్మని పెళ్లి చేసుకున్నావే, అమ్మ ఆడపిల్ల కదా. నేను మగాడమ్మా. చీ అబద్ధం, నువ్వు మగాడివి కాదు. ఏమో సిస్టర్, సరిపోతుంది. డాక్టర్ ఇది చూసి చెప్పండి, నేను గర్భవతిలా కాదా చెప్పండి. అవునమ్మా, నువ్వు గర్భవతివే. ఎందుకు డాక్టర్, గర్భ సంఖ్య ఉండాల్సిన స్థితిలో లేదు. ఈ జన్మకు నేను గర్భవతిని అయ్యే అవకాశమే లేదని చెప్పావు. ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు? ఒక నెల సంపాదన ఒక చిన్న అబద్ధంతోనే చేతిలో పడిపోయింది గనక. విజయ్, ఆ డబ్బు నేనే ఇచ్చాను నిన్ను గోపిని విడదీయడానికి. పోట్లాడుకోకుండా, చొక్కాలు చింపుకోకుండా గాంధీ మార్గంలో నీ చేత్తో నీ కంట్లోనే పొడిపించాను. నేను నీకేం ద్రోహం చేశానని? నిన్ను చేసుకుంటానని అడగడానికి వచ్చిన నన్ను మా వాళ్లను నువ్వు అవమానించావే. ఆ రోజే వేసుకున్నాను ఈ గ్లాసెస్. నా కోపాన్ని దిగమింగాను, సమయం కోసం ఎదురు చూశాను. గోపి ఇంట్లో వాళ్ళు పిల్లల కోసం పరితపిస్తున్నారు. అది తెలిసే సింపుల్ గా శాశ్వతంగా మిమ్మల్ని విడగొట్టడానికి ఈ డాక్టర్ పేదరికాన్ని పావుగా వాడుకున్నారు. ఇక గోపి ముఖం నువ్వు చూడలేవు, నీ కడుపులో పెరుగుతున్నదేమో వాడి బిడ్డ. 10 మిషన్ గన్లతో కాల్చిన దానికంటే ఎక్కువ బాధగా ఉంది కదా. ఇప్పుడే వెళ్ళి గోపితో అంతా చెప్తాను. టైం ఇప్పుడు 8:30, 9 తర్వాత వెళ్ళు. గోపి ఇప్పుడు చాలా బిజీగా ఉంటాడు. వై? బికాస్ 8 నుంచి 9 వరకు ముహూర్త సమయం. నువ్వు దండం పెట్టమ్మా, పెట్టు కాళ్ళకి. నువ్వు పెట్టు, పెట్టమంటుంటే నానా. ఈరోజు నాకు ఫస్ట్ నైట్. గుడ్ నైట్. ఓ సత్య ఋషి, ఈ రోజు నాకు ఫస్ట్ నైట్. గుడ్ నైట్. భద్రంగా ఇంటికి వెళ్ళిపో. ఓయ్ గోపి, ఈ రోజు నాకు ఫస్ట్ నైట్. గుడ్ నైట్. ముసలాండి భద్రంగా ఇంటికి తీసుకుపో. ముందు నోరు మూసుకుని పద, లేకపోతే గొంతుతో కట్టేస్తారు. ముందు నేను పాలు తాగాలి. కాదు కాదు, గోపి ముందు పాలు తాగాలి. అరటిపళ్ళు లడ్లు నేను తినాలి. అవి కూడా గోపియే తినాలా? అవును. చిచి, తిండి పొత్తు తిండి పొత్తు. సావిత్రి నేను ఏం తినాలి మరి? చూడు, ఆయన తిని మిగిలింది నీకు ఇస్తారు. ఏంటది, శోభన నదిలోకి వెళ్తూ పరీక్షలు వెళుతున్నట్టు చదువుతున్నా? ఏ వదిన, చాలా నొప్పిగా ఉంటుందా?
అవన్నీ మీ ఆయన్ని అడుగు. ఆయన అడగమన్నారు. ఈ బుక్ ఆయన కోసమే కొన్నాను. పెళ్ళయ్యాక బిడ్డలు ఎలా పుడతారు, దేవుడే తీసుకొచ్చి పక్కలో పడుకో పెడతాడా అని కూడా అడగమన్నారు. వాడు పర్వాలేదమ్మా, మా నాన్న బిడ్డను కన్న తర్వాత కూడా అదే మాట అడుగుతూ ఉండేవారు. స్వాపనం గది నుంచి భయంతో కేకలతో బయటకు ఒకటే ఉరుకులు పరుగులోను. పసిబిడ్డకు కాకి కుక్క పిల్లి తన్నమా చూపించి గోరుముద్దలు తినిపించాం. అలాగే నానా కష్టాలు పడి ఓ బిడ్డలు కన్నాను. అమ్మా టాటా. అమ్మా తలుపేస్తున్నావెందుకు, పడుకోవద్దు, నేను వచ్చేస్తున్నా. తొందరగా మింగి, అన్ని నీకే. లడ్డూలు అత్తిపళ్ళు నాకు కొంచెం ఉంచు, నేను సావిత్రి తింటాం. నీకేం కావాలో అన్ని తిను. మంచి కుర్రాడు, అమ్మతో చాడీలు చెప్పవుగా. పొద్దునే వెళ్ళిపోతావా బాబా, సాయంత్రం వెళ్ళిపోతావా బాబా, ఇక్కడే ఉంటావా, పళ్ళు చేరేవా. సరేలే అన్నీ విప్పి. కృష్ణమేణి చెప్పింది, ముందు నువ్వు విప్పాలి, తర్వాత నేను విప్పాలి, అమ్మ నాతో ఆడుకోవాలి, తర్వాత నే వెళ్ళి అమ్మ దగ్గర పడుకోవాలి. త్వరగా నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? గుడ్, పడుకో. పచ్చు 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 చూ 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 చూ. నా సావిత్రిని తాకొద్దు, దాన్ని లేపొద్దు. పడుకుని ఎప్పుడు ఇవన్నీ ఉండకూడదు. నేను పొద్దున ఇస్తాగా. మర్యాదగా ఇచ్చే ఇవ్వు. ప్రియా ప్రియా, తలుపు తీయమ్మా. ఏమైందమ్మా తలుపు తీయే? ఏంటి బాబు ఏమైంది? అరే ఈ రక్తం ఏంటి? పోతే రాక్షసి ఏం చేసావే అమ్మా? నువ్వునలా కొట్టచ్చు, తప్పు కదమ్మా. ఈ పిచ్చి దాని పెళ్ళి ఒకటి తక్కువైంది. పోరే కొలుసులు పట్టురా. అమ్మా ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. చెప్పున్నానా అమ్మ, నా కొలుసులతోమ్మా, నా కొలుసులతో గోపి, నాకొద్దు నాకొద్దు గోపి, నాకొద్దు. ఈ గొలుసులు ఏంటండి, పశువును కట్టేసినట్టు. ప్రియా నువ్వు పడుకో. బాబు సిగ్గుబిడి చెప్తున్నాను, దానికి బుద్ధి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ అది నిన్నేం చేస్తుందని నా భయం. అందుకనే ఈ గొలుసు కంటే ఎంతో గట్టిదైన పసుపు తాడు ప్రియమెడలో కట్టాను. ఆ తాడు చేయలేని పని గొలుసు చేస్తుందా? ఇక మీదట ఈ ఇంట్లో ఆమెను కట్టేయగలిగేది ఈ రెండు చేతులు మాత్రమే కావాలి. మీ బాధల్ని భయాల్ని గొలుసులతో కట్టేసి అవతల పారేయండి. గుడ్ నైట్. భయపడకు, తొందర తొందరగా లవ్ చేసుకున్నారు బాగుంది, తొందర తొందరగా పెళ్లి చేసుకున్నారు బాగుంది, కానీ మా వారికి ఇంకా ఏ పని చేయడం తెలిసావదు. విఘ్నేశ్వర పూజ కింద ఈ పని నేర్చుకోకూడదనే పక్క గదిలో కట్టి పడేశాను. కళ్ళారా చూసుకోవచ్చు, కావాలంటే ఈ కిటికీలోంచి పాలు పోయి, అంతకు మించి ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు ఉండకూడదనే ఈ కిటికీకి ఇలా ఇనపవల ఏర్పాటు చేశాను. రాత్రి దీపాలు ఆర్పేసిన తర్వాత దీన్ని వెడల్పు చేసి దూరాలని ప్రయత్నం చేశారు, వేలు పెట్టినా షాక్ కొడుతుంది. రాత్రి 12 గంటల తర్వాత దీంట్లో కరెంటు వదులుతాను, వస్తాను. గుడ్ నైట్. సరే ముందు పొడి తోంకు. నువ్వు తోము. నేను తోముకున్నాను. నాకు నువ్వు తోము, నాకు తోముకోవడం తెలియదు. నా తల్లివిగా చూడు, ఈ రోజు పొళ్ళు నువ్వే తోముకోవాలి. పేస్ట్ బ్రష్, ఆ చీర మార్చుకుని గౌన్ వేసుకురా. టిఫిన్ ఉన్నాం. ఒక మనిషి ఎన్ని పనులు చెయ్యాలి? పాపం కష్టమే, త్వరగా రా. ప్రియా ప్రియా, అయిందా? అయిపోయిందిరా. మరైతే రా. పిపిరిమెంట్ వాసన వచ్చింది, టిఫిన్లా తినేశాను. సావిత్రి పళ్ళుతో వేసుకుంది. సర్లే లే, గౌన్ అయినా సరిగ్గా వేసురా. ఓకే వేసుకున్నా. ఇది భుజం మీద నిలవనే నిలవనుంటోంది, నువ్వేయవు. సిగ్గుగా ఉంది. పర్వాలేదులే, కావాలంటే నేను కళ్ళు మూసుకుంటాను. సరే అయ్యగారు, బాంబే నుంచి శంకర్. ఇప్పుడే వస్తాను బాబు.
నాకు చక్కెర కావాలి. సాంబార్లో చక్కెర వేసుకుంటావా? ఇదిగో చక్కెర వేసుకో. ప్రియా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అది నేను చూసుకోవాల్సింది పోయి. ఆ రోజు త్వరలో రాకుండా పోదలేండి. పెరుగు ఇదిగో. ఇప్పుడేం కావాలి? ఊరగాయ? ఇంక వేరేం కావాలి? ఆంజనేయులు. నచ్చుకోవడానికా? ఆంజనేయులు ఇలారా. అమ్మాయి గారు పిలిచారా? అమ్మగారు తినేస్తున్న మౌన రాస్తున్నావు కదా, ఇప్పుడు అడేం తినాలరా? ఉపాసం ఉంటే అప్పుడు ఆరోగ్యం అవుతుంది. అమ్మాయి గారు పిలిచారు కదండి. డోర్మీ ఏమన్నా? అమ్మాయి గారు పిలిస్తే నువ్వెందుకు వచ్చావరా? ఇప్పుడు నీ మూల నాకు టిఫిన్ చేయలేదు, ముందు కూడా వచ్చాను. చచ్చిపోతాను. చెప్పు, ఈ రోజు అమ్మగారు టిఫిన్ చేస్తే నువ్వు చస్తా నా చేతిలో. చెప్పరా రాస్కర్, చెప్పు. అమ్మగారు ఈ రోజు భోంచేస్తుందా? భోంచేదా? చెప్పు. ఆవిడ గారికి ఈ రోజు భోంచుందా? నీ చావు ఖచ్చితంగా నా చేతిలో ఉంది. చెప్పు, పట్టుకండి. చంపేస్తాను. చెప్పు, ఇక మీద భోజనంలో విసిరేస్తుంది అమ్మగారు. నేను అనవసరంగా కొట్టాల్సి వచ్చింది. కొట్టండి బాబు. అమ్మాయి గారు బాగవుతారంటే రోజుకు ఒక్కసారి కాదు బాబు, పదిసార్లు కొరడంతో కొట్టండి. ఆనందంగా భరిస్తా. ఆంజనేయుని కొట్టావు కదూ. లలిత, జరిగింది ఏదో జరిగిపోయింది. మరో నాలుగు నెలలు పోతే ఈ ఊరే నిన్ను చూసి ఎగతాళి చేస్తుంది. నువ్వు నాతోరా. నీకు నర్స్ ట్రైనింగ్ ఇప్పించి నేను ఫారెన్ వెళ్లేలోగా మా అన్నయ్య దగ్గర నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. నా వల్ల పాడైపోయిన నీ జీవితానికి ఒక దారి చూపించి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. కాదనకమ్మా. టాలెంట్ పోసేటప్పుడు కాలు చెయ్యి కదలకుండా ఉంచాలి, సరేనా? అబ్బా, ఈ చెయ్యి ఒకటి ఏడవద్దు, నొప్పిగా ఉందా? చేయలేకపోతే ఎవరు తిను తినవని గొడవ పెట్టరు, అందుకే ఏడవద్దు. అబ్బా, ఇదొకటి. ఏం చేస్తున్నావు? సావిత్రి కూతురికి టాలెంట్ పోస్తున్నాను. గౌన్ సరిగ్గా పెట్టు, పోసుకోవచ్చు. నీకేం తెలియదు, టాలెంట్ పోసేటప్పుడు గౌన్ తడిచిపోతుంది. నీ గుండెల్లో ఏదో గుచ్చుకుంటోంది. అమ్మా, నీళ్లు పోసిన చాలు. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఇదేనమ్మా డాక్టర్ ఆనందగారి ఇల్లు. ఎవరు కావాలమ్మా? డాక్టర్ ఆనంద్ గారి చెల్లెలు రుక్మిణి గారు నర్స్ పని కోసం పంపించారు. ఈ లెటర్ కూడా ఇచ్చారు. అయ్యగారు మీటింగ్ వెళ్ళారు, ఇప్పుడు వచ్చేస్తారుగా. నెలదాకా రారు, ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్ళారు. మాది ఊరు కాదు, ఉండటానికి ఏదైనా ధర్మసత్రం ఉందా? ఇక్కడెక్కడుందమ్మా ధర్మసత్రం? ఇదేమన్నా తిరుపతా? పోమా. పట్నంలో నా మాట అత్తర చూసారా? వీళ్ళని నమ్ముకుని ఇక్కడికి వచ్చారా? పక్కనే మా దొరగారి ఇల్లు ఉంది, బంగారులా చూసుకుంటారు. నర్సు పని చేసుకుంటే ఏమొస్తుంది, రా పోదాం. ఒక గర్భవతితో ఇలా ప్రవర్తిస్తున్నారే, మీకు సిగ్గేయడం లేదు? తాళి లేకుండా కడుపు తెచ్చుకునే నీకే సిగ్గులేదు, నాకెందుకే? ఇదిగో చూసారా, ఈయనే మా ఆయన, ఇక్కడ ఉన్నారు. ఊళ్ళోనే అసలు ఆయన ఉంటే ఉద్యోగం కోసం ఊరు మీద పడింది నా పిల్ల. ఇది చూద్దాం. ఆ
ఎవడి చేతిలో ఉంటే గాలిపటం వాడికి సొంతం, దారం తిగిన గాలిపటం ఎవరికి దొరికితే వాడికి సొంతం. సున్నానమ్మా, 10 మంది ముత్తైదులకు మంగళసూత్రాలు దానం చేస్తానని మొక్కుకున్నాను, గర్భవతికి తీసుకోమ్మా. ఇప్పుడే వస్తానుండు. అంత తొందరగా పెళ్లి చేసుకుని కడుపు కూడా తెచ్చుకున్నావా? నీలాంటి ఆడవాళ్ళ వల్లే కరువు కాటకాలు వస్తుంటాయి. ఎక్కడ నీ మొగుడు? వాడు నేను అప్పుడే వదిలేశాడా? సొక్కి సోలి దిక్కులేని అనాథమై వీధిని పడ్డట్టున్నావు. ఇప్పుడు మీరే వీధిలోనే ఉన్నారుగా, దిక్కులేని వాళ్ళని అర్థం. మా ఆయన షాపింగ్ వెళ్ళారు. రే, వాడు దాని మొగుడురా బెంగళప్ప, మంచి పనికి తీసుకొచ్చావు, పదరా. థాంక్స్. దేనికి? ఏం లేదు. బాగున్నారా? నిన్నే తలుచుకుంటూ దేవదాసునే పోతాననుకున్నావా? నెలకు 1000 మందికి జీతాలు ఇస్తున్నాను, ఒకే రోజులో ప్రపంచమంతా చుట్టేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాంబే, లంచ్ లండన్, డిన్నర్ డెన్మార్క్, అజీర్ణం చేస్తే ఆస్ట్రేలియా. కార్లో చూసావా నా వైఫ్ బ్యూటీ క్వీన్ ప్రియా, ఐఏఎస్ గోల్డ్ మెడలిస్ట్. పొద్దున్నే పళ్ళు దావడం దగ్గర నుంచి నా డ్రెస్ మార్చి బూట్లు వేసి రోజుకి 22 గంటలు నా కోసం తన ప్రాణాలు ఇస్తుంది. ఈ మధ్య నేను అసలు బెడ్ మీదే పడుకోవడం లేదు, ఆమె ఒళ్ళోనే పడుకుంటున్నాను. ఏ ఈర్చిగా ఉందా? చూసావా మా అన్యోన్యత చూసావా? అది నన్ను హక్కుతో ఒరే అని పిలుస్తుంది, నేను ధైర్యంగా వస్తే అని పిలుస్తాను. కుమిలి కుమిలి చావు, అల్లాడిపో. పేద దిగొచ్చింది, నువ్వు నన్ను మోసం చేసినంత మాత్రాన నాకింకెవరు దొరకాలనుకున్నావా? చూడు ఎంత హ్యాపీగా చూడు, ఏమీ చేయలేవు. నా వైఫ్ ఐఏఎస్ ప్రియా. పోదామా డార్లింగ్. అరే గిరే నన్ను రాళ్ళు కొడతాం జాగ్రత్త. విస్కీలో నీళ్లు కలిపిన కిక్ వస్తుంది, సారాలో నీళ్లు కలిపిన కిక్ వస్తుంది అంటే అర్థం ఏంట్రా? సరే, కిక్ బ్రాండీలోను విస్కీలో లేదురా, నీళ్ళల్లో ఉందిరా. ఈ అలవాటు ఎప్పటి నుంచి? నీ జీవితాన్ని నా చేతులతో సర్వనాశనం చేసినప్పటి నుంచి బాబు, నీ బాధని అనుక్షణం కళ్ళలో చూస్తున్నాను. కంటి నిండా నిద్ర రావటం లేదు, కడుపుకి ఆకలి వేయటం లేదు, అందుకే బాబు నాకు మరణం అంటించే అదృష్టం. నా కూతురు వల్ల ఏ పని కాదు బాబు. బాబు కావాలంటే కావాలంటే నువ్వు మరో అమ్మాయిని. మావయ్య, పెళ్ళయ్యాక నాకే మతిస్థిమితంగా లేకపోతే ఇదే మాట మీ అమ్మాయితో చెప్పేవారా? ఊరుకోండి సార్, పిచ్చిదని తెలిసే కదా తాళి కట్టాడు, 4 సంవత్సరముల్లోగా పిచ్చి కుదర్చబడును అని గ్యారంటీ ఇచ్చి ఆ తాళి కట్టించారు. అదీగాక వాళ్ళ అమ్మాయి పెళ్లికి మీరు డబ్బిచ్చారు కదా. ఆ విషయం ఇప్పుడు ఎందుకులేండి? చూస్తూ ఉండగానే 4 ఏళ్ళు గడిచిపోయి వేరే పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా అల్లుడు గారు వింటలేదు. మా వంశానికి వారసుడుగా ఓ మంచి కుర్రాన్ని దత్తం చేసుకోవాలనుకుంటున్నాను, మీరే నాకు సహాయం చేయాలి. ఈ వయసులో నాకు బిడ్డలు కానీ ఛాన్స్ చాలా తక్కువ, త్వరలోనే బంగారం లాంటి బిడ్డను తెస్తాను. మనకు మంచి రోజులు వచ్చేసి, మనకు మంచి రోజులు వచ్చేసి, నేను కోటీశ్వరుని కాబోతున్నాను. కోటీశ్వరుడు ప్రభంజన్ రావు గారికి వెంటనే ఒక కుర్రాడు కావాలట, మన ఇంటి నుంచి కుర్రాడు కావాలట. ఇంతకాలం కొడుకుని కొడలా విడదీసి రామూలా కూర్చోబెట్టారు, మన ఇంట్లో పసిబిడ్డ కూడా లేకుండా అయిపోయింది. వాళ్ళెవరికో విచారిస్తారండి? ఓవే పిచ్చిదానా, వెంటనే మనవణ్ణి పుట్టిస్తాను, వాణ్ణి వారికి దత్తత ఇస్తాను. పెళ్ళయిన దగ్గర నుంచి ఇద్దరిని విడదీసి ఉంచారు, ఏదెక్కడుందో వాళ్ళ జ్ఞాపకం ఉందో లేదో ముందెళ్ళి చూడండి. వివేకానందుడు చెప్పిందే కబీర్దాసు చెప్పాడు, బైబుల్లోనూ అదే ఉంది. ద్వారాలు వేరేనా, అందరూ చేరే చోటు మాత్రం ఒకటి. ఏమిటా కొడక, ఏమిటేమిటో వాగుతున్నావు? ఈ శరీరమే మాయ. తప్పునైనా నా బంగారు కొండవి కదూ, ఈ రోజు నుంచి మీరు విడివిడిగా ఉండనక్కర్లేదు. ఇదిగో అడ్డు తొలగిస్తున్నా. వద్దు తండ్రి వద్దు, కళ్ళు బూతలు పడిపోతున్నాయి. ఈ రంధ్రాల్లోంచి చూస్తే తప్ప నాకు మోక్ష మార్గం కనిపిస్తుంది. చంపేస్తా,
ఎలా సన్యాసి అయిపోతావా? ఇద్దరు వేళ శుభ్రంగా స్నానాలు చేసి భోజనాలు చేయండి. ఈ రోజు రాత్రి మళ్ళీ మీకు ఫస్ట్ నైట్. నేను నుంచి వచ్చే వరకు బుద్ధిగా ముందు వేసుకుంటావు కదూ? సత్యంగా. గుడ్. తెన్ను. అలా అనకూడదు. మీ అమ్మ గొలుసుతో కట్టేస్తుంది. నువ్వు వచ్చేదాకా ఏం కట్టేయదు. అలాగా గొలుసులు తీసి నీ పెట్లో పెట్టేశాను. ఓకే వస్తానమ్మా. ఒరే అమ్మాయి జాగ్రత్త. అలాగే రియా నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. అల్లుడిగా ఎయిర్పోర్ట్ లో దిగిపెట్టొస్తాం. ఇక్కడి నుంచి చూస్తే కూడా ప్లేన్ చిన్నదిగానే ఉంది. ఏమిటి బాబు, ఏమిటో జనం, ఏదైనా యాక్సిడెంటా? ఏమీ లేదండి, ఎవరో పిచ్చిది మేడ మీద కూర్చుని గోపి గోపి అంటూ అరుస్తుందండి. దిగిరామ్మా, నిన్ను తీసుకెళ్లి విమానం చూపిస్తాగా రామ్మా. ఒరే నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే ఏం చేస్తానో చూపించనా? పొద్దు బాబు తన దగ్గరికి వెళ్ళదు, అది కిందకి దూకినా దూకేస్తుంది. అమ్మ ప్రియా దిగిరా తల్లి. మీరు వెళ్ళండి బాబు, అది నా కూతురు, ఆకలి వేస్తే అదే కింద దిగు. ఎప్పుడో వస్తుంది సరేనయ్యా, వచ్చే వాళ్ళ మీద పోయే వాళ్ళ మీద ఉమ్మేస్తుంది, చీదుతుంది, పోస్తుంది. చూడు ఇప్పుడు ఎలాగాలి. దానికి మతి స్థిరం లేదు బాబు. ఆ మధ్యలో మీకైనా సరిగ్గా ఉంటే ఎప్పుడు ఆ పిల్లని పిచ్చాసుపత్రిలో చేర్చేవాళ్ళు, లేదా ఎండాకాలంలో కుక్కలకు ఇంజక్షన్లు చేయిస్తారే ఆ పిల్లని చేయించేవాళ్ళు. ఏమయ్యా ఇయ్యమ్మయ్య మీ కూతురు చెల్లెలు అయింటే ఇలా అంటారా? రాళ్ళతో కొడతారా? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. చాలే పోవమ్మా. ఏమ్మా ఏం కావాలి? రావేనా సమితి, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు కూడా వచ్చావా? డాడీ నా సావిత్రిని ఇచ్చేయమని చెప్పు డాడీ. మీకు కథలు చెప్పడానికి ఆడుకోవడానికి బాబునిస్తాను, తీసుకుంటారా? నిజంగా ఇస్తావా? దిగొస్తే తప్పకుండా ఇస్తాను. వచ్చాక ఇవ్వనని అన్నవుగా. అయితే సరే. బాబునివ్వు. ఇదిగో. పొద్దమ్మా బాబునివ్వద్దు, కాలు చెయ్యి విరిచేస్తుంది. తీసుకో. మంచి పిల్లడు, అన్నిటికీ నవ్వుతాడు. నీ పేరేంటి చెప్పుకో చూద్దాం. చెప్పుకో చూద్దాం. మంచి పేరు. దేవతలాగే వచ్చి నా బిడ్డను కాపాడు. 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా. ఆ అబ్బాయి నీ కొడుక, మరి నీ భర్త ఎవరమ్మా? ఫస్ట్ నైట్ అంటే ఏమిటి స్వామి? కృష్ణుడు క్రీస్తు అవతరించిన రాత్రి, అదే లోకానికి మొదటి రాత్రి. ఓ తల్లి ఓ పుణ్యపురుషుని ప్రసాదించిన పావన రాత్రి. ఆ తల్లే తన బిడ్డకు చెయ్యెత్తి మొక్కిన రాత్రి. చెప్పు తిరిగేసి కొడతాను. 100 రూపాయలు పెట్టి పువ్వులు కొని మంచం అంతా అలంకరించి ఇద్దరిని దొరలిండాలంటే పూజ చేస్తావా? ఈ అమ్మాయి కడుపులో నలుసుబడిన తర్వాత నీ ఇష్టం, పూజ చేస్తావో అర్చనే చేస్తావో అభిషేకమే చేస్తావో చేసుకో. మాయా ఏం చేయాలో ఆయనకి మీరే చెప్పాలి. నేనా? వచ్చే ఉండు, మీ అత్తగారిని అడిగి తెలుసుకుని చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్. రాలుడు లలిత వస్తున్నానండి. ఈ అమ్మాయి కొత్తగా పనిలో చేరింది, పేరు లలిత. పాపం భర్త వదిలేసేట, పసిబిడ్డతో ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అల్లాడిపోతూ ఉంటే మన పేరు చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది లేని ఉండిపోమన్నాను. మనం ఏం చెప్పినా చేయనని ఎదురు తిరిగేదా ప్రియ? ఈ అమ్మాయి చెప్పిందంతా మంత్రం వేసేట్టు చేసేస్తుందయ్యా. ఆ అమ్మాయి ఇంట్లో ఉండనంటే బలవంతం చేసి మేమే ఉండమన్నాం గోపి. ఇక ఇంట్లో నాకేం పడుతుంది మావయ్య, మీ అమ్మాయిని చూసుకోవడానికేగా నన్ను తీసుకొచ్చారు. అంటే నా మీద నమ్మకం పోయిందనమాట అంతేగా. నువ్వేంటి అల్లుడు బాబు, మీ శ్రమ కాస్తైనా తగ్గించాలని. అత్తయ్య ఈ కాల పాదవాళ్ళ దగ్గర మంచితనం ఉంటుందనుకోవడం ఒట్టి భ్రమ. మీ ఆవిడ గారిని వీలైనంత బాగా చూసుకుంటానండి. 4 రోజులు చూసి నచ్చకపోతే మీరు బయటికి పంపించేయండి. కింది సౌకర్యాలున్నా
ఒక్కనాడైనా సరిగా భోజనం కూడా చేశారు. ఇదిగో చూడు, ఊరికెళ్లేటప్పుడు ఊరగాయ బట్టలు ఇచ్చాను, పిప్పి కూడా చూడలేదు. హోటల్ చాలా బాగుందండి, తిండి వల్ల చెడిపోయిన పేరుంది మా కుటుంబానికి. లేస్తే పని ఉంది కింద జారుతున్నాను అందుకు. ఇప్పుడు చూడండి మొత్తం లైన్ చేస్తాను. నా వల్ల మీకు ఏ కష్టమూ రాదండి. ఒక్కపోటు కూడా మీరు సరిగ్గా ఫోన్ చేయడలేదని మీ అత్తగారు చెప్పారు, అందుకే ఇవన్నీ మీకు ఇష్టమని నేనే చేశాను. నా కోసం ఏ పని మనిషిని పెట్టమని అడగలేదు, ఏ పని మనిషి నా గదిలోకి రాకూడదు. ఈమె గనక మళ్ళీ నా గదిలోకి వచ్చిందో నేను ఆఫీసులోనే పడుకుంటాను. పెట్టెలో ఓటు వేసిన మన్నాడు రిజల్ట్స్ వచ్చినట్టు వెంటనే నాకు రిజల్ట్స్ తెలియాలి. సరిగండి, ఇంతకీ ఏం చేయాలో చెప్పు. ముందుగా కౌగిలించుకో. ఇప్పుడు రే, నీ ముఖాన్ని మన్మధుడులాగా పెట్టు. ఏమిటా అరుపులు? అభే ఏం లేదు, మన ఎదురింటి మన్మధురావులాగా మెల్లకని పెట్టి చూశాను, ఉమ్మ భయపడింది. పెదవా, వాళ్ళలాగా ఎందుకు చూసావురా? చూడు, ప్రతి నెల మొదటి తారీఖున ఇంటి ఖర్చుల కోసం మీ అమ్మ డబ్బులు అడిగేటప్పుడు నన్ను చూస్తుందే, ఏది జ్ఞాపకం వచ్చిందా? అలా చూడు. ముఖాన్ని ముందుకు చాపు, దగ్గరికి, ఇంకా ఇంకా దగ్గరికి. ఏదో ఒకటి తెలియాలి, తెలిసిందా? కళ్ళలోకి రొమాంటిక్ గా చూడు, ఆమెని నీ ఒడిలోకి చేర్చుకో. రోజా పువ్వుల్లాంటి ఆమె పెదాల మీద. నిద్రపోతున్నారా రే? నువ్వు చీర కట్టుకోమని చెప్పావుట, ఆశయంగా చుట్టుకొని అలాగే బయటకు వస్తానంటుంది. రండి. రాలండి. శనక్కాయలు తింటావా? తింటానే. అయ్యో ఏంటిది, దిష్టి బొమ్మలా చీర కట్టుకున్నావు? అందరిలాగే కట్టుకున్నాగా, పైన పుచ్చిల్ లేకుండా. చిచ్చి, ఇటు చూడండి, చూడండి. అయ్యో, మీరెలా ఉన్నారు అద్దంలో చూసుకోండి. అమ్మ బాబోయ్, అసహ్యంగా ఉంది. అయితే అమ్మగారు చెప్పింది నిజమేగా? ఇలా రండి, నేను కడతాను. ఏమిటండి ఆ పిచ్చాకలన్నీ అలా పచ్చడి చేసేస్తున్నారు? ఋషి పొత్తులు ఋషులకు నూరి ఇచ్చింది ఇదేనే పిచ్చిదాన. బాగా తపస్సు చేయడానికి, చెయ్యకుండా ఉండడానికి. తిరగబడి ఏదో ఒకటి చేస్తే తప్ప మనకి విడుదల దొరికేట్లేదు. ఓ పని చేస్తే మనం పారిపోతే. తలుపులకు తాళం వేసింది, నువ్వంటే ఆ కన్నులోంచి దూరిపోతావు. నేనేనా పారిపోతే విడిచిపెడతాను అనుకుంటున్నారా? ఇంట్లోంచి వెండి చెంపి ఎత్తుకుపోయారని చెప్పి పోలీసు కంప్లైంట్ ఇచ్చి మీ ఇద్దరిని పట్టిస్తా? అదే అదే లేదు బావయ్య, ఎన్నో సార్లు ప్రయత్నించావు, బిడ్డ పాప కలగలేదన్న బాధతో అనుకుంటున్నావు కదండి. అందుకే మావాడి చేత ఇదంతా తినిపించు. లేచిపోతుంది మావాడిలో బలహీనత, పొంగుకొస్తుంది ఉత్సాహం, పొరిగిపోతుంది ఉద్రేకం. తిను. మీరెళ్ళు బావయ్య, ఆయన చేత నేను తినిపిస్తాను. వినిపించాలి, రాత్రంతా నాకు ఈ మంచం చప్పుళ్ళు వినిపించాలి. ఓకే నోట్ ఓకే. వినిపిస్తుంది వినిపిస్తుంది. చల్లాకి కళ్ళ బ్రూస్లీ,
ಚಾಡ ನಿನ್ನ ತುಪಾಕಿ ಗುಳ್ಳ ಚಲಾಕಿ ಕಳ್ಳ ಬ್ರೂಸ್ಲಿ దెబ్బకి వంపులు సొంపులు గజ గజ వణికాయ నా కుంపు దెబ్బకి వంపులు సొంపులు గజ గజ వణికాయ నా కరాటకి వేగం చూసి గుండెలు అదిరాయ రెజిలింగు కింగు దారా సింగులాగా పట్టుకో ఏ అందు నైటు కింగ్ సైట్ చెవిలో చెప్పుకో సామర్ సాట్లు వేయం చేస్తా సరసాలాటలు గులాబి ముళ్ళ పదారు ఎళ్ళ గలాట పాట గులాబి ముళ్ళ పదారు ఎళ్ళ గలాట పిల్ల నీది కర్ర సాముకే కలువల కళ్ళు బయర్లు కన్నాయా నా కత్తి వడుపుకి కొత్త కొత్తగా భయాలు రేగాయా నా కర్ర సాముకే కలువల కళ్ళు బయర్లు కన్నాయా నా కత్తి వడుపుకి కొత్త కొత్తగా భయాలు రేగాయా కొట్టే దెబ్బ కుంపుకి అబ్బ సొగసైన బొబ్బరా నొప్పే పుట్టి బొబ్బే కట్టి బదటి మత్తురా వింటానంటే ఇంట్రెస్ట్ ఉంటే స్టంటే నేర్పుతా అంటానంటే ఒంటికి మంటే అంటే షంటుతా గులాబి ముళ్ళ పదారు ఏళ్ళ గలాట పాట బేబి నిచాడి నిన్ను తుపాకి గుళ్ళ చల్లాకి కళ్ళ బ్రూస్లి తుపాకి గుళ్ళ చల్లాకి కళ్ళ ఉట్టు పిడికిళ్ళ బ్రూస్లి గులాబి ముళ్ళ పదారు ఏళ్ళ గలాట పిల్ల నీది వడ్డించనా అని అడగండి. వాడు తిడతాడు. వారు తిడతారు. ఓ అలాగా? వారు తిడతాడు. తిడతారు తిడతారు. తిడితే తిట్టనివ్వండి. వారికి ఏమేం కావాలో మీరే వెళ్ళి వడ్డించండి. బాబు ఆడుకోవడానికి కావాలా వద్దా? ఏవైనా వడ్డించనా? నువ్వెందుకు వచ్చావు? ఏవైనా వేస్తానంటుంటే నా తల మీద వేస్తావా? ఏమిటి ఈ రోజు కొత్తగా? సరే ఒకటి ఇదివైనా ఇది త్వరగా వెయ్యి. ఆంజనేయులు, పిలిచారా? ఈ ప్లేట్ క్లీన్ చేసి అయ్యగారికి వేరే టిఫిన్ పెట్టు. హలో, రే రా. ఏమిటమ్మా, 6 నిమిషాలైందా? ప్లీజ్ ఎక్స్టెండ్. రే, మా అమ్మాయి చాలా నయం రా, ఇవాళ స్వయంగా అల్లుడి గారికి వంట తీసి పెట్టింది. అరే నిజం రా, ఇవాళ ఏం చేసిందో తెలుసా? తనే స్వయంగా అగ్గిపెట్టి తీసి, స్వయంగా స్టవ్ వెలిగించి, దాని మీద పాత్ర పెట్టి, అందులో నీళ్లు పోసి వేణీళ్ళు పెట్టిందిరా. స్వామికి 108 కలశాల క్షీరాభిషేకం చేయిస్తున్నాను. ఏమండి, మీ అమ్మాయి కేవలం వేణీళ్ళు పెట్టిన దానికి ఊరంతా ఫోన్ చేసి ఇలా దండోరా వెయ్యాలా? దండోరా వెయ్యాలి, ఇది నా ప్రైవేట్ దండోరా, నువ్వే మాట్లాడుకు. ఆ
పడుకునేప్పుడు మాత్రం పక్క పక్కన పడుకుంటారే, మగాడు మంచం మీద ఆడది కింద ఎందుకు పడుకోరు? మా అమ్మ నాన్న విడివిడిగానే పడుకునేవాడు. అయితే నువ్వెలా పుట్టావు? కాకం పడేసిందా? అయ్యో గోపి చూస్తే తిడతాడు. ఒరే ఒరే ఇలారా, ఒరే నేను పగలు కొట్టాను ఎవరితో చెప్పొద్దు, మంచి పిల్లడు కదా, ఇక్కడే ఉండు. ఇదిగో ఇది పట్టుకో, దేవుడు నిన్ను కాపాడతాడులే. ఇది నువ్వేనా పగలు కొట్టింది? నేను కాదు. అయితే మరెవరు? చెప్పుకో చూద్దాం. రాస్కల్, నాకే ఎదురు చెప్తారా? ఏ గదవకు పుట్టిన వాడికి మా నాన్న పేరు పెడతావా? మళ్ళీ ఇటే వచ్చో చంపేస్తాను. జాగ్రత్త. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఇంకెప్పుడు రాడండి. నాకు సంతాన భాగ్యం లేదు, అందుకని తక్కువ ధరలో పేద పిల్లలకి మా బేబీ ఫుడ్స్ అందచేయాలని ఆశపడుతున్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన డాక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. మా ప్రొడక్ట్స్ గురించి మీకేమైనా సందేహాలుంటే వాటిని తీర్చడానికి మా సైంటిస్టులు కెమిస్టులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వీల్ అర్జెంట్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ. ప్లీజ్ ప్లీజ్ జాయిన్ మీ. మిస్టర్ గోపి, మీతో ఒక విషయం మాట్లాడాలి. మా ప్రోడక్ట్ గురించి డౌట్స్ మా వాళ్ళు క్లియర్ చేస్తారు. నేను మాట్లాడబోయేది తయారు కాబోయే ప్రోడక్ట్ గురించి కాదు, తయారైన ప్రోడక్ట్ గురించి. లలితను ఎక్కడైనా చూసారా అని అడగడానికి పిలిచాను. లలితకు తెలిసిన వాళ్ళు అంటున్నారే, ఈ రోజు నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం? లలిత అని మీకు తెలియదు మిస్టర్ గోపి, మేడపైన కులికే దిష్టి బొమ్మకి తనని మోస్తున్నది కంటికి కనిపించకుండా భూమికి అట్టదగుడ ఉన్న పునాదులే అని తెలియదు. మీ భవిష్యత్తు కోసం తన ప్రేమని జీవితాన్ని భగ్నం చేసుకుంది లలిత. బహుశా ఆమెను మీరు మర్చిపోయి ఉంటారు. ఆమె ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తే ఆమెకో బిడ్డ ఉన్నాడా అని అడిగి ఉంటే ఓ 4 డబ్బాలు మీ ప్రోడక్ట్ అందచేయండి ఫ్రీగా, ఎందుకంటే ఆమె మీ వల్ల ఫ్రీగా మోసి కన్నబిడ్డవాడు. నా లలితకు నేను ఎంత ద్రోహం చేశాను! లలిత నా ఇంట్లో పని మనిషిగా ఉంది డాక్టర్. లలిత ఇంట్లో లేదండి. లేదా? ఎవరో అమ్మగారు ఫోన్లో మాట్లాడారండి. లలిత ఎవరితో ఏం చెప్పుకుని ఊరు వెళ్ళిపోతాను వెళ్ళిపోయిందండి. ఇప్పుడు బస్టాండ్కి వెళ్ళిపోయిందండి. లలిత, లలిత దిగు. లలిత, లలిత మళ్ళీ నన్ను వదిలిపోతున్నావా? ఇప్పుడు మీ మేలుకొరే వెళ్తున్నానండి. ఎంత కీడు జరిగినా నిన్ను వదులుకోలేను. రా బాబు. మళ్ళీ కాలేజీ డెస్క్ వెళ్ళడానికి వీలు కాదండి. ఏమిటే దిగమంటే వీలు కాదు, వీలు కాదు పాండి పాటి పడుతున్నావు. నేను నన్ను బ్రాకెట్లు ఆడేవన్నా, తాగుబోతున్నా, ఎవరైనా ఉంచుకున్నానా? నా మీద కోపంతో పుట్టింటి వెళ్ళిపోవడానికి న్యాయం చెప్పండి. అయ్యా, మీరు అలర్ట్ చేయకండి. గురు, నువ్వే నడుగురు. నా దేవుడు నైట్ డ్యూటీ, దాని దేవుడు జే డ్యూటీ. పొద్దున్నే కష్టపడి డ్యూటీ ముగించి ఇంటికి రాగానే ఇంటి తాళం చేత నా చేతిలో పెట్టే పనిలోకి వెళ్ళిపోతుందండి. ఇలా అయితే పై పనులు చూసుకున్నాను టైం ఎక్కడ చెప్పండి. మరి వీడు ఎలా పుట్టాడయ్యా? వీడా పోయిన లక్ష్మికి ఇచ్చిన సెలవులో పుట్టాడండి. పొద్దున్న ఎడితే వంట చేయాలంటుంది, సాయంత్రం ఎడితే బట్టలు ఉతకాలంటుంది. అమ్మా, 1 గంట కనీసం 1 గంట అయినా వీలు చూసుకోకూడదా? నాకు 10 నిమిషాలు చాలు. నీతో ఆ ఇంటికి రావడానికి కాదు నేను దిగొచ్చింది. నిన్ను పని మనిషిగా తీసుకుపోవడానికి కాదు నేను దిగి రమ్మంది. ఈ లోకానికి నిజం చెప్పేస్తాను. అంతవరకు నేను ఈ లోకంలో ఉండదు. లలిత, నేను నా రక్తం, నువ్వు నా. బాబు నువ్వు అలా వెళ్ళి ఆడుకో. మా అమ్మ ఇంకెప్పుడు తిట్టరుగా. బాబు, నాకు నిజం ఇప్పుడేదో తెలిసింది. ఇకపైన నేను బ్రతికేది మీకోసమేరా? బాబు నువ్వు వెళ్ళు.
మీకు నిజం తెలియనంత వరకు, మీరు నన్ను అసహించుకునేంత వరకు మీతో ఉండాలని మీ ఇంటికి వచ్చాను. వీడికైనా రేపు నాన్నెవరో చెప్పగలను. బాబు కన్నా ప్రపంచమే తెలియని పసిదాని మెడలో తాళి కట్టిన భర్త మీరు. మీరే ఆమె భవిష్యత్తు. లలిత, నిన్ను యావగించుకుని నా నోటుకొచ్చినట్టు తిట్టినప్పుడు కూడా మనస్సారా నీతోనే కాపురం చేశాను. ఓకే, నువ్వెవరో నేను ఎవరికి చెప్పను. నేను ఇదివరకట్లాగానే ఉంటాను. కనీసం నిన్ను కళ్ళారా చూసిన అదృష్టమైన నాకుండని. ప్లీజ్. నిన్న కథను యాడిచ్చిపెట్టేసినవరా మనమా? మనం కథను ఆడిచ్చిపెట్టినవరా? ఎవడో ఎవ ఏదో అన్నాడని ఆ రాములో రే తీతమూరు నరన్నికల్లో ఇడిచిపెట్టినాడు కదా. అవును రాజే, ఇక వాళ్ళిద్దరు ఎట్టాగున్నారయ్యా అంటే రామయ్య మేడలు అక్కడ సీతమ్మ ఎట్లా ఉందయ్యా అంటే ఎట్లా ఉందయ్యా రాకలో యున్నాను రావా వస్తులే యున్నాను రాకలో యున్నాను వస్తులే యున్నాను పది తోటి ఉన్నదే సతికి సోరగము నా ఒడికి చడే బంగారు బొమ్మ అనే గొల్లు మన్నది కన్నీటి ఎల్లు అయినా గొల్లు మన్నది కన్నీటి ఎల్లు అయినా. ఎంత రావుడైనా ఎంతకాలం అట్టాకే ఉంటాడో, తట్టుకోలేకపోయాడు, ఏమైనా సరే సీతమ్మను చూడాలనుకున్నాడు. చూడాలనుకున్నాడు, మనసు గట్టిగా బిగబట్టినాడు, మారు యాసము వేసినాడు. పాకలో నా ఎలుగుతూ ఉన్న పెనిద ఎలుగుననైనా తాను ఇతను చూస్తే చాలనుకున్నాడు. శరశర కదిలాడు, శరశర కదిలాడు, అటు ఇటు చూశాడు, అడుగున అడుగేశాడు, అటు ఇటు చూశాడు, అడుగున అడుగేశాడు, చూడలేదెవ్వరని కడప దాటుతున్నాడు. సీతమ్మను చిటికెలో చేరబోతున్నాడు. తిరిగి చూసే తలికి ఎదురుగా ఉన్నాడు పిచ్చోడు లక్ష్మణ. దొరికిపోయిన దొంగలాగా పలకగలిగి మూగలాగా వెనక తిరిగి వెళ్ళినాడు. పడకకింత ఎక్కి ఎక్కి ఏడ్చినాడు రామయ్య తండ్రి, ఎక్కి ఎక్కి ఏడ్చినాడు. పతి తొందర పాటు వలన పాపం పాపం, అతని నీడ తానుండే భాగ్యం భాగ్యం, చక్కదేమో అన్న భయంతో దిక్కబోయి చూసింది సీత, దిక్కబోయి చూసింది సీత.
ఒళ్ళిద్దరు కలిసేదెప్పుడు ఈ శాపం తీరేదెప్పుడు 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 నీ కొడుకు నవ్వుతుంటే చాలా బాగుంటాడు కదూ, అలాగే నా కూతురు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. స్త్రీకి ఇంకా అన్నం పెట్టలేదా? దాన్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చావు అనుకుంటాను. క్షమించండమ్మా, మర్చిపోయాను. ఆటో నోట్ టెక్ చేయి. Come on, quick! Rascal! Manchivadila natistu naivanchanato oka ammayi jeevithanni naasham chesindi ninnu! Hello, Vijay! Hello, Uncle! Idena raavadu? Enta kaalamaindeya ninnu chusi? Rararara! Mama swagatham palikadu, watchman salute kottadu. Veldama lopalaki? మీ నాన్నకి ఏజ్ అయిపోయింది, రిటైర్ అయ్యే టైం వచ్చింది. నువ్వు ఆలస్యం చేయక గోపి దగ్గర బిజినెస్ వ్యవహారాలన్నీ నేర్చేసుకోవాలి. మీ క్లాస్మేట్ గోపి గురించి ఒక్క విషయం చెప్పానంటే నువ్వు డెఫినెట్ గా షాక్ అయిపోతావు. అపార మెడకులో మీ వాడు పులి. ముందు నమ్మలేకపోయాను అంకుల్, ఇప్పుడు అర్థమైంది. పులే. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ఫ్రెండ్స్. ఇతను ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీగా జాయిన్ అయిన మిస్టర్ విజయ్, చైర్మన్ గారికి నాకు చాలా కావాల్సిన వ్యక్తి. మిస్టర్ విజయ్, ఇక్కడ పనులన్నీ బాగా నేర్చుకోండి, నేను ఆ క్యాబిన్ లో ఉంటాను. ఓకే. ఏయ్ క్రాక్, ఏంటి చేస్తున్నావు? కోడిగుడ్డికి క్షవరం చేస్తున్నాను. ఏంటో ప్రశ్న చూస్తే తెలియడం లేదు. సావిత్రికి తలంటు పోస్తున్నాను. నీ పేరేంటి? నా భర్త, అదే నా పేరు. ఏ ఇలా చూడు, సావిత్రిలాగా నాకు తలంటు పోస్తావా? ఒళ్ళంతా వేడిగా ఉంది. ఒళ్ళంతా వేడిగా ఉంటే వెళ్ళి సముద్రంలో దూకు. నేను చూస్తే పిచ్చిదాన్లా లేవే. సావిత్రి కూడా అదే చెప్పింది. మా నూరు పిచ్చాసుపత్రి నుంచి ఒక పిచ్చివాడు పారిపోయి వచ్చేసాడంట, కృష్ణవేణి చెప్పింది. ఆ పిచ్చివాడిని ఏం అడిగినా తెలీదు తెలీదు అని చెప్తాడంట. నీకు తెలుసా? తెలీదు తెలీదు. అయితే నువ్వే ఆపించాడివి. నాన్న చూడు నాన్న. ఏంటమ్మా? నన్ను కౌగిలించుకుంటున్నాడు. ఎవరు? నా భర్త. తప్పమ్మా, అలా అరవకూడదు. ఓహో, నేనివ్వను, మా అమ్మతో చెప్తాను. అమ్మా. అబ్బా, ఏమిటి నీ గోళ? అమ్మా చూడమ్మా, ముద్దేమంటున్నాడు నా భర్త. అయ్యో రామ, సిగ్గు లేకుండా నాతో చెప్తుందేమిటి? పెళ్ళి అతను చెప్పినట్టే చేయవే. చూసావా, మీ అమ్మాయి చెప్పిందిగా. ఇంకే ఎంకి లాకుండా నాకే కుక్క, నిన్ను ఇంట్లోకి రానివ్వడం పొరపాటైందిరా. అనవసరంగా నాతో పెట్టుకుని నీ సెటప్ చెడగొట్టుకోవద్దు గోపి. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నీ దిక్కును చోటు చెప్పుకోరా. ఒక పిచ్చిదాన్ని తాకినందుకు నీకెందుకు అంత కోపం? ఎందుకంటే ఆమె నా భార్య. చూసావా, ఒక పిచ్చిదాని మీద నీ భర్త చూపిస్తున్న భక్తి శ్రద్ధలు, నిజమైన భార్యాభర్తల బంధమేమిటో ఇప్పుడు అర్థమైందా? ఇంకా నీ మెళ్ళో ఎందుకు ఆ తాలిపట్టు? తీసి నీ కొడుకు బొంగరాలు ఆడుకోవడానికి ఏదో కాస్త ఉపయోగపడ్డట్టుంటుంది. చాలదురా, నీ పేగులు తీసి వాడుకోమంటాను అని చెప్పడానికి ముందు ఏడుస్తున్నావా? వాట్ ఈస్ దిస్? ప్రియా, ప్రియా, ప్రియా.
ఏమిటి వెతుకుతున్నావు సావిత్రి సావిత్రి ఎక్కడికి పోలేదు ఇదిగో నేనేం పసిబిడ్డనా నాకెందుకు ఈ బొమ్మ ఈ రూమ్ కొత్తగా కట్టారా అంటే అంటే నీకు బాగైపోయిందమ్మా ఎవండి ఎవండి భగవంతుడు ఈనాటి కళ్ళు తెరిచాడండి మన అమ్మాయి మామూలు మనిషి అయిపోయిందండి రండి అమ్మా నాన్న ప్రియ అమ్మా 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 అతను నీకు తాళి కట్టిన భర్తమ్మా నీకోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు అతను లలిత లలితేది గుళ్ళు అర్థం చేయించొస్తున్నానండి గతాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేయకండి పడుకోనివ్వండి ఆమె చాలా వీక్గా ఉంది మీరంతా వెళ్ళండి నేను అమ్మాయిని చూసుకుంటాను విన్నావా వంతుల మధురు నాదాలు ఎక్కడ హారత పోయిన త్వరగా తీసుకురావే అమ్మా తొందరేం పడద్దు పచ్చిమామిడికాయలు ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి చింతకాయలు ఉన్నాయి అప్పుడే వచ్చేసావా వాంతి చేసుకున్నది నువ్వా నేనేదో గర్భవతినయ్యని అనుకోండి ఆ మాత్రానికి హారతులు అల్లర్లు చేయాలా నీ మొహానికి హారత ఒకటి తక్కువ లోపలి తీసుకో అసలు ఎవరు గర్భవతి అయ్యావే నువ్వు అబ్బాయికి నేర్పించాలని కనపడ్డ పుస్తకాలన్నీ చదివారు అబ్బాయికి శక్తి రావాలని చూసిన లేఖాలన్నీ తెప్పించి రుచి చూశారు దాంతో మీకు వైశ్రాతి మిరగిపోయింది వాడికి నేర్పించాలని అన్ని నా మీద ప్రయోగించి నన్ను చంపుకు తింటే వాసరాకేమవుతుందండి అవమానం ఒకరికి ముగ్గురుగా పుట్టబోతారేమో నాలుగు మాసాలకి ఈ కడుపు చూశారా మీ ఎక్స్పెరిమెంట్ బ్రహ్మాండంగా ఫలించింది కంగ్రాచులేషన్స్ విష్ యు గుడ్ లక్ ఉమా రా మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుందాం ఎన్నిసార్లు చెప్పిన అలవాటు మాత్రం మానవాలి అమ్మ జరిగిందంతా చెప్పింది మీరు నాకు లభించడానికి నేను పెట్టి పుట్టుంటాను ఇక నుంచి ప్రతి క్షణం మీకోసం మీ సంతోషం కోసమే బ్రతుకుతాను అదే నా లక్ష్యం ఇదిగోండి మొట్టమొదటిసారిగా నా చేతులతో పాలు కట్టి తీసుకొచ్చాను తీసుకోండి ఎవరికి వెళ్తా కాఫీ వారికి అమ్మాయి గారికి ఓ నీకు తెలియదు కదూ ప్రియ పొద్దున్నే లేచి స్నానం చేసి అల్లుడు గారికి పాలు కూడా తీసుకెళ్ళిచ్చిందమ్మా ఇంకా నీకు శ్రమ ఎందుకమ్మా ప్రియ విషయాలని చూసుకుంటుంది ఇలాగి నువ్వెళ్ళమ్మా ప్రియా నువ్వు చేసే అన్ని పనులు నేను చేయొచ్చు తెలియకపోతే అమ్మా నాన్నని అడగచ్చు కానీ అమ్మా నాన్నని అడగలేని తగ్గుతుంది ఇవాళ నా ఫస్ట్ నైట్ ఆయన దగ్గర ఎలా నడుచుకోవాలో నువ్వే నాకు చెప్పాలి గది కూడా నేనే అలంకరిస్తానమ్మా సరేనా ముట్టుకుంటేనే తట్టుకోలేవు ఎట్టగైతే ముట్టుకోబోయి చుట్టుకుంటావు ఎట్టగా ఎట్టగైతే అమ్మ ముట్టుకుంటేనే తట్టుకోలేవు ఎట్టగే ఎట్టగైతే thank you
పిచ్చి నా కచ్చి వచ్చేనులే, నా పిచ్చి ప్రేమించుకుంటానులే, నీ పిచ్చి నా కచ్చి వచ్చేనులే, ముట్టుకుంటేనే తట్టుకోలేవు ఎట్టగే ఎట్టగైతే, ముట్టుకోబోయి చుట్టుకుంటావు ఎట్టగా ఎట్టగైతే. బెట్టును చూపించి నెట్టేసి పెడుతుంటే పుట్టింది లోలో నమ్మంట, నెట్టేసి పెడుతుంటే పుట్టింది లోన మంట, కంటాలు పడితే తగ్గించనా, నాగి అందాలు అంటించనా, అర ముట్టుకుంటేనే దట్టుకోలేవు ఎట్టగే ఇట్టగైతే, ముట్టుకోబోయి తట్టుకుంటావు జట్టుగా ఒట్టేసి చుట్టేయనా, చుట్టుగా వచ్చేసి పట్టేయనా, ముట్టుకోకుండా ముట్టేసుకో, ముట్టుకోకుండా వాటేసుకో, ముట్టుకుంటేనే పట్టుకోలేవు ఎట్టగే ఇట్టగైతే, ముట్టుకోబోయి చుట్టుకుంటావు ఎట్టగా ఇట్టగైతే. నీకేమన్నా మర్చిపోయిందా? ఈ సోదరు నీ భర్తకి తెలుసు కదా, రేపు మన పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఓకే, ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా జరిగిందంటూ అందరితో చెప్పండి. ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉందాం అనుకుంటున్నారు, అప్పుడే వెళ్ళి పొమ్మంటున్నారా? నథింగ్ డూయింగ్. నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పని పాట లేకపోయినా సరే నువ్వెప్పుడూ నాతో పాటే ఉండాలి. అఫ్కోర్స్ ఈ రాత్రికి మాత్రం నన్ను నా దగ్గర వదిలిపెట్టాలి. ఏమిటయ్యా తిథులు నక్షత్రాలు ఏమిటి? ఇంతకాలానికి అమ్మాయి ఆరోగ్యం బాగుపడింది, వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారు నేననుకుంటూ ఉంటే వజ్రాలు దుర్ముహూర్తాలు అభ్యంతరాలును. పెళ్లి చేయండి అంతా సర్దుకుపోతుంది అని చెప్పింది నేనే. అదే నేను ఇవాళకి సరిగ్గా 2 మాసాల తర్వాత ఉన్న శుభలగ్న ముందు శోభను పెట్టుకుంటే మంచిదని చెప్తున్నాను. మూఢాల్లోనూ దుర్ముహూర్తాల్లోనూ పెట్టుకుంటే వంశం వృద్ధి చెందదని శాస్త్రం. నాన్నా తప్పు ఉప్పు మంచిగా చూసి ఏదైనా చేయడం మన సంప్రదాయం. నా కోసం దాన్ని విడిచిపెట్టద్దు. ఉడికేదాకా ఆగిన దాన్ని ఆరేదాకా ఆగలేకపోతానా? 2 నెలల తర్వాతే పెట్టుకుందాం. విన్నావుగా, నీ సంభావం నీకు దక్కింది. పెళ్ళానే కదా, ఎంత సిగ్గు. మనకు పెళ్ళై 4 సంవత్సరాలైంది. బయటికి రండి. ఇది నా షర్టు కాదే లలిత, నీకోసం ఆశతో కొనుక్కొచ్చాను. నీకెందుకు శ్రమ? ఇలాంటివి ఎవరు వేసుకోవడం లేదు. నీకు తెలియపోతే లలితని తీసుకెళ్లి కొనుక్కురావచ్చుగా, డబ్బెందుకు వేసి చేస్తావు? లలిత పాప ఆవిడకేం తెలియదు, ఈసారి నువ్వు కూడా వెళ్ళు. ఇది బానే ఉందిగా, ఎందుకు వద్దంటున్నారు? ఆయన టేస్ట్ అంతా అదో రకం. నేను చెప్పి వేసుకోమంటానులేండి. నువ్వు చెప్పి వేసుకోమంటావా? ఆయన నా భర్త. లలిత నేను ఇప్పుడు పిచ్చిదాన్ని కాదు. ఇప్పుడే వచ్చేస్తున్నాను. దేవుడికి బాగా మొక్కుకుని రమ్మా, జనం ఎక్కువగా ఉన్నారని మధ్యలోనే రాకే అర్చన ఏదాకా ఉండిరా సరేనా? లలిత రావడం లేదా? నువ్వు కూడా వెళ్ళమ్మా. ఇంకా ఆవిడెందుకండి? గుడికి వెళ్ళేటప్పుడు భార్యాభర్తలు మాత్రమే వెళ్తారు, పని వాళ్ళంతా తీసుకువెళ్తారా ఏమిటి?
పరాయి వాడు కావాల్సింది మతి స్థిమితంగా లేనప్పుడు. ఇన్నాళ్ళు అది లేకపోవడం వల్ల నేను పోగొట్టుకున్నది చాలు. మరేలేదు బాబు, ప్రియకి నయమైతే దేవుడికి అర్చన అభిషేకం చేస్తామని మొక్కుకున్నాం. అయితే ప్రియను గుడికి మీరే తీసుకెళ్ళండి, నాకు చాలా పనులున్నాయి. నా గురించి మీ మనసులో అసలు ఏమనుకున్నారు? నాతో గుడికి రావాలంటే యు విల్ బ్లడ్ ఇన్ వెల్కమ్ విత్ మీ, అండర్స్టాండ్? ఐఎమ్ నో మోర్ ఎ చైల్డ్. ఎందుకు నాకు ఈ పెళ్లి పెటాకులు చేశారు? ఒంటరిగా కుళ్ళి కుమ్మలి ఏడవడానిక ఈ రెండు రోజుల్లో ఒక్క నిమిషం నన్ను సంతోషం పెట్టారా? ఇదే ప్రశ్న ఈ నాలుగేళ్లలో ఒక్కసారి నేను అడుగుంటే మీ నాన్న నాకెప్పుడూ విడుదలిపించేవాడు. డబ్బు తీసుకోలేదు? మీ చెల్లెల పెళ్లికి డబ్బు తీసుకోలేదు? ఎక్కడో పడున్న మనిషికి ఈ రోజు ఒక హోదా పొజిషన్ ఇవ్వలేదు? గొడవల్లో మూటలు మోస్తూ పెంట కొప్పల్లో దొల్లుతూ ఉంటే వచ్చేదా ఈ కుబేరుడి పర్సనాలిటీ? ఈ పర్సనాలిటీ, తెలివి, ఈ ఓర్పు నువ్వు అంటున్న ఆ అట్టడుగును పడి ఉన్నాను తెచ్చిపెట్టినవి. నా కంటి రెప్పల కింద తన్నుకులాడుతున్న దుఃఖం ఉందో చూశావు? అదే అదే ఇచ్చింది నీ డబ్బు, ఈ సోకాల్ పొజిషన్. ఏమో తీసుకొచ్చి ఎక్కడో కూర్చోబెడితే ఏమన్నా? బాబు బాబు తొందరపడకు, తను క్షమించు బాబు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఏమి జీవితంలో ఒక్కసారి ఒక్క మంచి పని చేయడం చేత కాదు, కనీసం మంచి మనసుని నొప్పించకే, వెళ్ళి లోపలికి. ఏ స్వభావం దాన్ని పిచ్చిదాన్ని చేసిందో, నేను భయపడ్డట్టుగా అదే స్వభావం మళ్లీ దానికి ఇప్పుడు పట్టుకుంది బాబు. తన బొమ్మలు, తన కారు, తనది అన్న ఏ వస్తువు అన్నా కేవలం తనకే మిగలాలని పిచ్చి అభిమానం, పట్టుదల, హైలీ పొసెసివ్. తన వస్తువులు ఎవరు ముట్టుకున్నా భరించలేదు. పాపంతో వాటి తల్లి నాశనం చేస్తుంది బాబు. ఒకప్పుడు ఈ ఇంటిని అమ్మి కొత్త బంగ్లాకు వెళ్ళాము, పాత ఇంటిని మర్చిపోలేకపోయింది. తన ఇంట్లో వేరెవరో ఉండడం భరించలేకపోయింది. కన్న తండ్రిని, నేను ఒకరోజు దాని గుర్రాన్ని తీసుకెళ్ళాను. మీ డాడీయే కదా నీ గుర్రాన్ని ఎక్కింది. సరే, గృహ నుంచి మీ డాడీ నీ గుర్రాన్ని ముట్టుకోడు. ఎలాగైనా దాని అలవాట్లు మార్చాలి నా తపన. ఇంకెప్పుడు నాది నీది అనవుగా? చెప్పమ్మా చెప్పు. ఇంకా నాది నీది అంటావా అంటావా? అయితే దీన్నేం చేస్తాను చూడు. చూడమ్మా చూడమ్మా, ఈ తావిత్రం చూడు. తనది అనుకున్న దాని మీద తనకంటే ఇది, తను కోరుకున్న దక్కకపోయినా, తను చెప్పినట్టు వినకపోయినా దాన్ని తనే సర్వనాశనం చేస్తుంది. నువ్వే మార్చాలి బాబీ. ఋషి ఋషి, పొద్దు నుంచి మా బాబు కనిపించడం లేదు, మీరు చూసారా? లేదే. కనిపించలేదమ్మా. లలిత, నీకు ఉత్తరం. ఎవరో కుర్రాడు వచ్చాడు. మై గాడ్, లక్ష రూపాయలు ఇస్తే గాని బాబుని ప్రాణాలతో వదలవని ఎవరో ఉత్తరం నాకు పంపించారు. వెంటనే వస్తున్నాను. ఎలాగైనా అబ్బాయిని వెతికి పట్టుకోండి సార్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. మామయ్య, మీరేం కంగారు పడకండి, బాబు కోసం నేను వెళ్తున్నాను. నువ్వెందుకు బాబు, వీళ్ళంతా ఉన్నారు కదా, పోలీసులు దొంగలు పట్టుకోవచ్చు మామయ్య, కానీ బాబు ప్రాణాల కోసం భయపడాల్సింది మనం. ఫ్యాక్టరీ నుంచి నన్ను బయటికి పంపించావే, చూసావా నిన్ను నా కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించుకున్నానో? నేను నీతో మాట్లాడడానికి రాలేదురా, నా బాబుని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు, బాబుని కింద దించు. తీసుకోరా. ఓకే సార్, ఓకే. Oh.
ఎందుకు ఏడుస్తావు? బాబు భయంతో మర్చిపోయాడు, ఏం కాలేదు. గోపి లలితలకున్న సంబంధం ఎలాంటిదో నేను ప్రూవ్ చేస్తానని నీతో ఛాలెంజ్ చేశానే, ఇప్పుడు రుజువైందా? నీ పేరేంటి? మర్చిపోయానే. ఋషి, మా తాత పేరు. ఇంకా నేను గురి చూడటం మర్చిపోలేదు. అమ్మా, నువ్వు భారమని మేము ఎప్పుడూ అనుకోలేదమ్మా. నిజానికి నువ్వు నా కన్నబిడ్డలాంటి దానివి, కానీ అమ్మాయి దాని ప్రవర్తన చూస్తుంటే ఈ ఇంట్లోంచి నువ్వు బయటకు వెళ్ళడం నీకు క్షేమం నాకు అనిపిస్తుంది. అమ్మగారికి దండం పెట్టు బాబు. ఉండు బాబు. ఇందా. నువ్వు ఏంటి పని మనిషివేనా? అవునండి. ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నావు? అలా పక్కన నిలబడు. కానిస్టేబుల్స్ వెతకండి. ఇన్స్పెక్టర్ పోస్ట్ ఆల్ దిస్. మా ఇంట్లోకి వచ్చి మా మనుషులు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? నేనే రిపోర్ట్ ఇచ్చి పిలిపించానమ్మా. పొద్దుటి నుంచి నా వజ్రాల నెక్లెస్ కనిపించడం లేదు. కనిపించడం లేదా? అమ్మాయి మతి స్థిమితంగా లేనప్పుడు ఒక్క వస్తువు కూడా పోలేదు ఇంట్లో. పోయినవి పోయినట్టే డాడీ, ఉన్నవైనా పోకుండా ఉండాలని వీళ్ళని పిలిపించాను. మేము దొంగిలించామని మీకు అనుమానం వచ్చిందే, అదే వీళ్ళు వెయ్యబోయేదానికన్నా పెద్ద శిక్ష. చూసుకోండి, జీవితాంతం వీళ్ళని కడుపులో పెట్టుకుని కాపాడతారు, అది మర్చిపోయి వాళ్ళంత పని చేసుంటారమ్మా. ఉండేవాళ్ళు చేసుండకపోవచ్చు, కానీ పోయేవాళ్ల సంగతి. ప్రియా, నీకేమైనా మర్చిపోయిందా? లలిత అనుమానిస్తున్నావా? లలిత మంచిదే, కానీ పేదరికం చెడ్డది కదా. దయచేసి నా బిడ్డ వెతుక్కోవచ్చు. ఆగండి, ఆ పని నేనే చేస్తాను. ఆర్ యు సాటిస్ఫైడ్ నౌ? నేను తెలుసుకుంటానులేండి. అడిగే విధంగా అడిగితే నిజం అదే బయటపడుతుంది. మీరు జిబ్ లెక్కండి. ఆగండి, ఇది ఆమె తీయలేదు. తీయాల్సిన అవసరం ఆమెకి లేదు. ఏ ఇలాంటిది ముందే ఇంకోటి కొనిచ్చాడు ఆమెకి. ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ గొప్ప బతుకు
ఆమె దయ దక్షిణాల మూలనే వచ్చింది. వద్దండి. ఆమె నా భార్య, వీడు నా బిడ్డ, నా కుటుంబం చల్లగా ఉండాలని తాను చేయని తప్పుల్ని నిప్పుల్లా తల మీద చల్లుకుంది. జీవితంలో నేనెప్పుడూ బాధపడకూడదని నేనే ఆమెను అసహించుకునేలా నటించింది. ఈ సుఖాలు ఈ హోదాలు అనుభవిస్తూ ఎదురుగా ఉన్నా కనీసం ఒక్కసారి ఆమె తన కష్టాలు నాతో చెప్పుకోలేదు. నా బిడ్డను కడుపులో మోస్తూ వీధుల్లో బిచ్చగతిలా తిరిగింది. అలాంటప్పుడు కూడా ఒక్క రూపాయి, కనీసం ఒక్క రూపాయి నన్ను అడగలేదు. ఇలాంటి ఈ మనిషి ఆ పనిచేసింది అనుకుంటున్నావు? అనుకోవటం లేదు. ఇది మీ నోటితో చెప్పించడానికి నేనే నెక్లెస్ ని ఆమె పెట్టిలో పెట్టాను. ఎందుకలుడు ఇన్నాళ్ళు ఈ విషయం మాకు చెప్పకుండా తెచ్చావు? మిస్టర్ గోపి, ఇక మీ భార్యని బిడ్డని తీసుకొని మీరు వెళ్ళొచ్చు. మిగిలిన విషయాలన్నీ మా లాయర్ వచ్చి మాట్లాడతారు. అమ్మాయి గారు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమా? ఏ విధంగా చూసినా ఆయన మీ భర్తమ్మా. నేనేదో కాలేజీలో చదువుకునేప్పుడు తప్పు చేసి బిడ్డని కన్నాను, అది కూడా ఒక బంధం అవుతుందా? కానే కాదమ్మా. త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా? ఇంకొకరి ఎంగిలి భిక్షము నాకక్కర్లేదు. గెట్ లాఫ్ట్. పొరబడుతున్నావా? భర్త ఏ తప్పు చేసినా సరిదిద్దుకుపోతేనే ఆడజన్మకు సార్థకం. ఓ నాన్న, నేను పశువుగా మారకముందే వీళ్ళని పంపించేయండి. ఉండండి. అయితే మీ ఆఖరి నిర్ణయం ఇదేనా? ఇంకా వెళ్ళలేదనుకు. వెళ్తానమ్మా. అయితే నేను ఆయనతో సంప్రదాయ ప్రకారం సంసారం చేసుకోవడానికి మీకే అభ్యంతరమూ లేదు. లేనట్టేగా చెప్పానుగా, మా వకీల్ చట్ట ప్రకారం పెళ్లికి సంబంధించిన నోటీసు ఇస్తారని. మీ చట్టాలు చట్టుబండలు నాకు అక్కర్లేదమ్మా. నా భర్త అవసరమైనప్పుడల్లా మళ్లీ మళ్లీ తాళి కట్టే వ్యక్తిగా ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ తాళి తెంపించేయండి. బంగారు పొగలు సక్కర్లేదు, మంగళసూత్రాలు మాత్రం ఇవ్వండి చాలు. ఏమిటి అలా చూస్తున్నారు? నా భర్త ఒక శుభముహూర్తంలో అగ్నిసాక్షిగా 10 మంది అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుండగా మీ మెడలో కట్టారే, ఆ మంగళసూత్రాలు మాత్రం ఇవ్వండి అని అడుగుతున్నాను. ఇదెందుకు నీకు? అదే నేను అడుగుతున్నాను, అదెందుకు మీకు? తీసిచ్చేయండి. ఏమండి, కట్టిన మీ చేతులతోనే తెంపుకొని వచ్చేయండి, మనం వెళ్ళిపోదాం. ఇది మాత్రం అడగద్దు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. పెళ్ళంటే గౌరవం లేదు, తాళి కట్టిన వాడంటే గౌరవం లేదు, ఆ తాళికి మాత్రం ఎందుకమ్మా అంత గౌరవం ఇస్తున్నారు? ఎందుకంటే ఈ మట్టిలో పుట్టిన ఎంతో మంది పతివ్రతలు పెట్టిన భిక్షము ఎంగిలే మీరు. ఇప్పుడు తెలిసిందమ్మా నీ మంగళసూత్రానికి గౌరవం ఇచ్చి నేనెందుకు వెళ్ళిపోతానంటున్నాను. వస్తాను. ఆగు, మాటల్లో నన్ను నెగ్గుకొచ్చావు. సరే, మరైతే నీ భర్త, ఓ సారీ, నీ బిడ్డకు తండ్రి నిన్ను మర్చిపోతాడని ఏమిటి గ్యారంటీ? నాతో కలిసి మనసారా కాపురం చేస్తాడని ఏమిటి నమ్మకం? నేను వెళ్ళిపోతున్నానుగా. కళ్ళెదుట లేకుండా వెళ్ళిపోతే చాలదు, అసలు లేకుండానే పోతే 10 రోజులు ఏడుస్తారు, కొన్ని నెలలు బాధపడతారు, ఒక సంవత్సరం అనుకుంటారు, తర్వాత మర్చిపోయి మామూలు మనిషిగా అయిపోతారు అంతేగా. ఏమిటే మాటలు, ఒక ఆడ అనాల్సిన మాట్లేనావి? ఇంతకీ నన్నేం చేయమంటారో చెప్పండి, చేస్తాను. రెడీగా ఉన్నావా బాబు? నువ్వు వెళ్ళు. నా గురి గురించి తెలుసుగా. నన్ను కాల్చవే, నిన్ను కన్నానే ఆ దౌర్భాగ్యానికి నన్ను కాల్చే ముందు ఆమె ఒంట్లోంచి ఒక్క బొట్టు రక్తం బయటకు వచ్చిన మరుక్షణం నువ్వుండవు జాగ్రత్త. అదేనండి బంధం అంటే అది. ఇంతకాలం విడిగా ఉన్నట్టు కనిపించిన చూపులతో మనసుతో ఆయన్ని అంటి పెట్టుకుని బ్రతికేవు చూడు, అదే నిజమైన అనుబంధం అంటే. ఒక్క ప్రియ కాదు, కోటి ప్రియులు వచ్చిన విడదీయడానికి వీలు కానంతగా అల్లుకుపోయిందది. లేకుండానే పోవాలి అని నేను అన్నదానికి అర్థం ఇప్పుడు తెలిసిందా? నేను పోవాలని అలా అన్నానండి,
నాన్నా, ఎప్పుడైనా మీ కూతురు ఒక మంచి పని చేసిందా? ఇవి త్యాగం రక్తం కలిసిన అక్షింతలు, అనురాగాన్ని అనుబంధాన్ని కలిపిన ఆశీస్సు.